కూతురు. ఇప్పుడు ఈ ధనవంతుడు ఉన్నాడే, వీడు ఏది తిన్నా పడదు, వీడు ఎందుకన్నా సమస్య. తర్వాత నిద్ర అన్నది మేజర్ ప్రాబ్లం. కాబట్టి ప్రతి వాడు సంసార బంధంలో ఉంటాడు, ప్రతి వాడు కూడా. అది వాళ్ళ యొక్క ఫలానా కారణంగా వాళ్ళు ఎలా ఉన్నారని మనం చెప్పడానికి వీల్లేదు, మనం ఊహించలేము. తర్వాత వైదికులు ఉంటారు, కర్మకాండాన్ని అద్భుతంగా చేస్తూ ఉంటారు, కానీ సంసార బంధంలో బాగుంటుంది. తర్వాత శాస్త్రాలోకి చదివి పెద్ద పెద్ద పండితులు ఉంటారు, సంసార బంధంలో ఉంటారు. సన్యాసం తీసుకుంటారు, మఠాలన్నీ నడుపుతూ ఉంటారు, వేదాంత ప్రవచనాలు చేస్తూ ఉంటారు, కానీ సంసార బంధంలో ఉంటారు. మాయ మహామాయ విశ్వం భ్రమయతి, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అని ఎక్కడో శ్లోకం ఉంటుంది. నీవు మహామాయము, ఈ జగత్తునంతా కూడా గిరగిరా తిప్పుతున్నాను. తర్వాత నేను మొన్న అపోలో హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళు ఓ సజ్జనుడి చెట్లో మామూలతో చూసి పలకరించి కొంత ఉత్సాహం కలిగించి వద్దామని వెళ్ళాను. ఆ వాతావరణము, అక్కడ ఉండే ఆ డాక్టర్లు, ఆ పేషెంట్లు అంతా చూస్తే శత్రువు కూడా వేలతోటి సంపర్కము కలుగుతుంది కాక అని నేను దేవుడు ప్రార్థించాను. ఎవరి ఎపోలో వాళ్ళు ఎవరైనా తిట్టాలంటే మీకు అపోలో వాళ్ళు సేవ చేయగలరా అని తిట్టాలి, తిట్టాలంటే అలా తిట్టాలి. అంతకంటే భయంకరమైన తిట్టింది, ఇట్ ఈస్ లైక్ దాట్. ఏదో మనకి మామూలుగా ఈ పక్కనే ఉన్న సిచ్యువేషన్ ఉంటాడు, వాళ్ళు దిగుకు వెళ్ళి ఏదో ఒక్కటి బాగులేదు ఉందంటే ఏదో కొంచెం ఇదే గొప్పగా ఉందంటే కొన్ని నీ డబ్బులు చేసుకోవాలని ఆశిస్తాడు, అవి చేసుకుని రామారామ అనుకుంటూ కూర్చోవడం పెట్టు. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరగడం అన్నంటే అది ఇంత మహాదుఃఖం అనే కానీ నిజంగా ఈ పెద్ద పెద్ద ధనుకులు ఉంటారో అదే పని చేసుకోవచ్చు. కార్పొరేట్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతాం. నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఒకటి ఏదైనా 50 లక్షల కోట్ల రూపాయలు పొగట్టేయడం అనుకోండి, బిజినెస్ చేసి అదంతా వర్క్ చేసుకుంటాం, దాంట్లో మేజర్ షేర్ వర్క్ చేసుకుంటాం. ఇష్టలే మ్యాటర్ ఆఫ్ టైం, ఇష్టలే మ్యాటర్ ఆఫ్ టైం. సాగుతూ ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్వేస్ ది హౌస్ విచ్ విన్స్, ఇట్ ఈజ్ ఆల్వేస్ ది హౌస్ విచ్ విన్స్. హౌస్ అంటే కెసీనో, ఆల్వేస్ డేవిడ్, ఆల్వేస్ ఆల్వేస్ నెవర్ ద ప్లేయర్ విన్స్, నెవర్. అదేవిధంగా మీరు పేషెంట్ విన్ చేసే ప్రసక్తే లేదు. ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్, కార్పొరేట్ ఎస్టాబ్లిష్, దే ఓన్లీ విన్. పేషెంట్ ఆల్వేస్ లూజెస్, ఆల్వేస్, హీ నెవర్ విన్స్. ఎందుకంటే ఇది నీకు రోగం తగ్గింది, నువ్వు హాయిగా నవ్వుకుంటూ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో అనేది ఉండదు. హీ నెవర్ లైక్ దట్. నువ్వు ఇప్పుడు వెళ్ళి మళ్ళీ 1 రోజుల తర్వాత వెనక్కి వచ్చేయనే తప్ప, ఇంకా నువ్వు పెర్మనెంట్గా వెనక్కి వెళ్ళిపో అనే మాటే ఉండదు. గిన్నె అంటే ఈ వ్యాధులు ఎలా ఉంటాయి, ఈ సంసార బంధము చాలా భయంకరమే. దీని ముందు టెక్నాలజీ చేయాలి, నేను సంసార బంధంలో ఉన్నాను అని తెలుసుకోవాలి. అది టెక్నాలజీ చేయకపోతే దాని నుంచి బయటపడే మార్గము అలా ముసుకుపోయాను. బంధనం దీన్ని ఇంతకుముందు వర్ణించారు. సప్రయోజకం, ప్రయోజకము అనే పదం ఉన్నది సంస్కృతంలో. తెలుగులో మీకు ఈ పదం బాగా తెలియాలని నేను వివరిస్తున్నాను. తెలుగులో ప్రయోజకుడు అనే పదం, ప్రయోజకుడు అంటే చాలా అభివృద్ధికి వచ్చిన వాడిని ప్రయోజకుడు అంటారు. సంస్కృతంలో దానికి ఏమి సంబంధం లేదు. సంస్కృతంలో ప్రయోజకము అంటే కలిగించిన కారణము, బంధమును కలిగించిన ప్రధాన హేతు ఏదైతే ఉందో దాన్ని ప్రయోజకము. ఇప్పుడు మీరు లోకంలో ఎవరైనా దుఃఖిస్తున్నాడు అనుకోండి, ఎందుకని దుఃఖిస్తున్నావు అని అడగండి, వాళ్ళు బాగుకుంటాడు. ఎవరే నా డబ్బంతా పోయిందని బాగుంటాడు. నేను ఎక్కడో చూశాను లాస్ వేగస్లో, అక్కడ యుఎస్లో ఒక అతను ఎయిర్పోర్ట్లో కూర్చొని బోర్డు బోర్డుని ఎడుస్తున్నాడు. పక్కనే ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పిల్లల మీద చెప్పి లాస్ వేగస్లో ఎవరు దగ్గరమ్మా అని చెప్పాడు.
నోబడి విన్స్ లాస్ట్ వెన్స్ నోబడి విన్స్. ఈ ఏడుస్తున్నవాడు వాడికి తెలుసు, అందుకోసం చెప్పాడు. ఏడుస్తున్నవాడు ఆగి నేను ఓన్లీ ఐ లాస్ట్, ఆ అదర్స్ ఆర్ విన్నింగ్ అని అంటాడు. అంటే వాడు నువ్వు వెళ్ళి ముఖాన్ని నీకు తెలియదు, నోబడి విన్స్ ఇన్ లాస్ వెగాస్ మరి నాకు అలా కనపడుతుంది, నువ్వు యువర్ మిస్టేక్, నోబడి విన్స్ ఇన్ లాస్ వెగాస్. ఓ ఆర్ యూ ష్యూర్? ఎస్. సో దట్ మీన్స్ యూ ఆల్సో లాస్, ఐ టోల్డ్ యూ నోబడి విన్స్ ఇన్ లాస్ వెగాస్. నువ్వు కళ్ళు తుచ్చుకో, వాళ్ళు కాఫీ ఏదో ఇస్తారో తాగు, నువ్వు హైవే నేను టికెట్ ఉన్నానని కోరుకుంటే ఇంకా మళ్ళీ ఇటు కేసు రావు. ఎందుకంటే నోబడి విన్స్ ఇన్ లాస్ వెగాస్ అండ్ ఎక్కడ సంసారం అవ్వాలి, నోబడి విన్స్ ఇది అని మనం అనుకుంటాం. వీళ్ళు విన్ చేసేస్తున్నారు వాళ్ళు అంటే నో, నోబడి విన్స్ సంసారంలో నెగ్గివాడు ఎవరు లేడు. సో బంధము, యూ హక్నాలెడ్జ్ బంధము. బంధం అంటే ఎవరు తెలుసు, మీరు ఎవరినైనా కలిపి చూడండి, వాడు బెంగళం ఏదో బెంగళం ఉంటుంది కూడా. దీనికి హేతులు ఏమి? ఇప్పుడు మీరు ఎవరినైనా అడిగేటప్పుడు నా డబ్బు పోయిందని నడుస్తున్నాను అనుకుంటాను, వాడు ఏమనుకుంటాడు? వాడికి ప్రయోజకం ఏమిటి? డబ్బు పోవుంటా. ఇంకొకడు ఏడుస్తూ ఉంటాడు, ఎందులో దుఃఖిస్తున్నాను అంటే నా కారు ఎవడో ఎత్తుకుపోయాడు. అంటే వాడికి ప్రయోజకం ఏమిటి? భోగ్యము చేయించాలిపోవుతా. వాడి భోగ్యము ఒకడు కారు ఎత్తుకుపోయాడు, ఇంకోటి నా భార్యను ఎవడో ఎత్తుకుపోయాడు అని అన్నవాళ్ళు కూడా ఉంటారు. సంబడి హ్యాస్ స్టోలెన్ మై వైఫ్ అని అన్నాడు. నేను అన్నాను యూ వాంట్ టు టేక్ రివెంజ్ అబౌట్ హిమ్ అని అడిగాడు. అంటే నువ్వు వాడి మీద రక్షణ తీసుకోవాలనుకుంటున్నావా అంటే యా పాసిబుల్, యా ది బెస్ట్ రివెంజ్, ది బెస్ట్ రివెంజ్ ఈజ్ అలౌ హిమ్ టు కీప్ హర్. అంటే నేను చెప్పాను చూడు, ఏమైనా ప్రేమతో చెప్పాను, అవుట్ ఆఫ్ లవ్ ఐ టోల్డ్. లేకపోతే ఇంకేదో చెప్పుకునేవాడు, ఏదో కోర్టుకు వెళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళు వెళ్ళి దగ్గర వాడు ఏదో చెప్పుకునేవాడు. అది నేను చెప్పక్కల, నీకే తెలుసు. నేను చెప్పి సలహా ఇది బెస్ట్ రివెంజ్ దట్ యూ కెన్ టేక్ అగేన్స్ట్ ది గై హూ హ్యాస్ స్టోలెన్ యువర్ వైఫ్ ఈజ్ టు అలౌ హిమ్ టు కీప్ హర్. ఏడా తర్వాత మళ్ళీ కనపడ్డాడు. మీరు చెప్పింది అక్షరాల సత్యం, ఓన్లీ 1 ఇయర్లో తెలుసుకున్నాం, చాలా సంతోషం రియల్లీ. కాబట్టి దుఃఖిస్తూ నాది ఏదో పోయిందని దుఃఖిస్తాడు, అది దుఃఖహేతు అదే అనుకుంటాడు. ఈ లోకంలో పిచ్చి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, నేను టీవీలో చూస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు, నేను ముందు చెప్పాను, నేను చెప్పబోయే ఎవరు కూడా మీరు ఊహించగలరు. ఒకడు నేను నిన్న టీవీలో చూశాను, వాడు అంటున్నాడు నా పేరులో పెద్దవాళ్ళందరూ తప్పు పేరు పెట్టారండి, అప్పటి నుంచి నాకేం కలిసి రావట్లేదు నేర్చుకున్నాడు. పేరు తప్పు పెట్టారు, అందుకోసం కలిసి రావట్లేదు. క్రై అన్ని టీవీ స్క్రీన్ హీస్ క్రై తెలుగు. సో ఇంకొకడైతే నాకు గ్రహాలు బాగోలేవని ప్రతివాడు ఏడుస్తున్నాడు. ప్రయోజకము ఒక్కటి, అదేమిటంటే ఆత్మస్వరూపమును తెలియకుండా ఒక్కటే ప్రయత్నం. కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే, సంసార బంధము దాని యొక్క ప్రయోజకము అంటే దానిని కలిగించే ఏకైక హేతువు. ఇది కూడా ఇంతకుముందు చెప్పడమైనది, ఇంతకుముందు బ్రాహ్మణంలో ఇదంతా చెప్పారు. యశ్చ బద్ధ తస్యాపి అస్తిత్వమధిగతం వ్యతిరిక్తత్వం చ. ఎవడైతే బంధింపబడ్డాడో, ఒకడు ఉన్నాడు, ఆ బంధింపబడిన వాడు ఎవడు? ఇప్పుడు ఎవడైనా దుఃఖంలో ఉన్నాడు అనుకోండి, అంటే బంధంలో ఉన్నట్టే కదా. ఇప్పుడు వాడు అంటాడు నేను దుఃఖిస్తున్నాను బంధంలో ఉన్నాను అంటాడు, అంటే నేనంటాను నువ్వు ఎవరురా బంధంలో ఉండి దుఃఖిస్తున్న నువ్వు ఎవరివి అని నేను అడుగుతాను. అడిగితే వాడు అంటాడు నేను ఎవరిని అడుగుతాను అంటే ఏం ప్రశ్న అడుగుతున్నావు, నేను అసలే కష్టంలో ఉంటే నాకు పైగా ఇదొక న్యూసెన్స్ అను అంటాడు.
అంతే తప్ప ఆ ప్రశ్న వెనక ఉండే ఒక విశిష్టత వారికి తెలియదు. ఒకవేళ తెలుసుకున్నాడు అనుకోండి, నేను ఎవరిని ఉంటానండి, నేను ఫలానా దుఃఖిస్తున్నాను అని అంటే, చూడు నువ్వు ఫలానా అంటే ఏమిటో చెప్పు, అసలు నువ్వు అది చెప్పాను, కొంచెం నువ్వు పరిశీలించు, నువ్వు వేసుకో ప్రశ్న, నువ్వు ఏమై అని ప్రశ్న వేసుకో, తర్వాత నేను ఎందుకు దుఃఖిస్తున్నాను అని ప్రశ్న వేసుకో, రెండు ప్రశ్నలు వేసుకో. ఏమంటావా, నేను ఐఎమ్ మిస్టర్ జాన్సన్ అండ్ ఐ లాస్ట్ మనీ అంటే, చూడు మిస్టర్ జాన్సన్ అని ఉంటే ఉండేవాడు అందుకు నేను అలా అంటూ ఉంటాను, నువ్వు జాన్సన్ అనిపిస్తే బలుపుతూ ఉంటావు, అది నాట్ ది పాయింట్. పాయింట్ ఈజ్ మౌలికంగా స్వరూపము నేను ఎవరు అది నువ్వు తెలుసుకోవాలి. దుఃఖిస్తూ కూర్చుంటే ఏమైంది, ఈ దుఃఖించే నేను ఎవరు. తర్వాత డబ్బు పోయిందన్నావు, అసలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి పోయింది, అసలు డబ్బు ఉంటే ఏమవుతుంది, పోతే ఏమవుతుంది, ఈ ప్రశ్నలు కూడా కొంచెం వేసుకో. యూ ఇన్వెస్టిగేట్ ఆన్ దోస్ లైన్స్, జస్ట్ ఈ థింక్ అబౌట్ ఇట్. ఎంత డబ్బు పోయింది, 100,000 రూపాయలు పోయింది. ఎప్పుడు పోయింది, నిన్న మధ్యాహ్నం పోయింది. మరి నిన్న రాత్రి భోజనం చేసావా, గుర్తు నేను ఆలోచించి చెప్పి, యా వాళ్ళు ఎవరో దోషాలను ఇడ్లీ తెప్పించారు పుచ్చుకున్నావా పుచ్చుకున్నా, ఓకే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసావా, చేసావా, కాఫీ తాగావా, తాగా, భోజనానికి ఎప్పుడు వెళ్తావా, ఇంకో గంట భోజనం పెడతారు, మరి ఏ డబ్బు పోయిందంటానండి, ఏమి బాగుంది, అంతా బాగానే ఉంది, ఎంత బాగానే ఉంది. మీకు తెలుసా అండి, ఏ రూయిన్డ్ బిజినెస్ మ్యాన్ లివ్స్ ఏ బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ దాన్ ఏ పూర్ మ్యాన్. రూయిన్డ్ బిజినెస్ మ్యాన్ ఎప్పుడూ కూడా పూర్ మ్యాన్ కంటే కూడా ఎక్కువ ఖరీదైన జీవితాలే, విలాసవంతమైన జీవితాలే గడుపుతూ ఉంటాయి. దీన్ని అమెరికాలో బ్యాంక్ క్రప్సీ అప్లై చేస్తారు, వాడు హాయిగా కార్పొరేట్ రోడ్లు వెళ్తూ ఉంటారు బ్యాంక్ క్రప్సీ. కాబట్టి నేనేదో కొంచెం దాన్ని జోక్ అని చెప్పాను, బట్ ద పాయింట్ ఈజ్ డిడ్ ఐ ఎవర్ లూజ్ ఎనీథింగ్, వాట్ ఈస్ ఇట్ దట్ ఐ లాస్ట్, నేను పోగొట్టుకున్నది ఏమిటి, నాది ఈ 100,000 రూపాయలు నాది, అది నేను పోగొట్టుకున్నాను అనే ఇదంతా కూడా బాగా లోతుగా పరిశీలించకుండా అనే మాటలు తప్ప వాటిల్లో సాధన ఏమీ లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఏది నాది కాదని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాడు దుఃఖిస్తాడే తప్ప ఈ దుఃఖించే నేను ఎవరు, నేను ఎందుకు దుఃఖిస్తున్నాను అని రెండు ప్రశ్నలు వాడు వేసుకో. కానీ వేసుకున్నాడా, కృతార్థులేదు కానీ ఎన్నో దృష్టాంతాలు చెప్పచ్చు. ఆ ప్రశ్న వేసుకున్నవాడు పైకి వచ్చేసాడు, వాడి జీవితంలో వాడికి కలిగిన ఆ హాని అది హాని కాదు, అది వరం అవుతుంది. ఆ రకంగా వాడి జీవితంలో పెడుతుంది, అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులేదు. కాబట్టి ఎవడు బంధింపబడ్డవాడు, వాడు ఎవడు అసలు, వాడు ఉన్నాడా లేడా, ఉంటే వాడెవడు అనే విషయాన్ని బాగా నిరూపించారు అంతకుముందు బ్రాహ్మణులు. అది కదా సస్య అస్తిత్వం, ఈ బంధింపబడ్డవాడు ఉన్నాడా ఉండేవాడేవాడు అనేదంతా కూడా గడచిన బ్రాహ్మణంలో నిరూపించారు. అంతేకాదు వ్యతిరిక్తత్వ చిత్రం ఏంటంటే, నేను ఫలానా ఈ దీన్ని పోగొట్టుకున్నాను దుఃఖిస్తున్నాను అనుకుంటాడు. చిత్రం ఏంటంటే వాస్తవంలో ఆ ఫలానా వీడు కాదు, వీడికే కేవలము అహంకారం, అది వీడి స్వరూపం కాదే కాదు. తర్వాత దుఃఖం ఉంది నాకంటాడే, ఆ దుఃఖం కూడా వీడి స్వరూపం కాదు. ఇప్పుడు నేను దుఃఖిస్తున్నాను, మీరు ఆ దుఃఖాన్ని ఒక్కసారి పరిశీలించి ఈ దుఃఖము నా స్వరూపమా, అంటే ఈ దుఃఖము నాకు సహజమా, అంటే నా తత్వంలో భాగమై ఉన్నదా, లేకపోతే పైనుంచి వచ్చిందా, అలా ఒక మబ్బులాగా వచ్చి ఆకాశంలో వినీలమైన ఆకాశంలో ఒక మబ్బు ఒకటి వచ్చింది, వచ్చినప్పుడు ఆకాశం అంతా నల్లగా కష్మలంగా భాష కనబడుతుంది, కానీ ఆ మబ్బు కొద్దిసేపు పోతున్నాం, మళ్ళీ వినీల ఆకాశమే మిగిలి ఉంది.
ఇప్పుడు ఈ మబ్బు రాక వల్ల ఆకాశానికి ఏదైనా నష్టం కలిగిందా? ఈ మబ్బు పోవడం చేత ఆకాశానికి కొత్తగా ఏదైనా లాభం చేకూరిందా? ఏమీ లేదు. ఈ మబ్బులు ఇలా వస్తూ ఉంటాయి, అలా పోతూ ఉంటాయి, ఆకాశము ఆకాశము వలె నిలబడుతుంది. ఎందువల్ల? ఎందుకంటే మబ్బు వచ్చినప్పుడు పోయినప్పుడు కూడా ఆకాశము అదే రూపంలో ఉంటుంది. కారణం ఏంటంటే అది వచ్చిపోయే మబ్బులు కంటే వ్యతిరేకంగా ఉంటుంది, విలక్షణంగా ఉంటుంది, అదే అసంగంగా ఉంటుంది. అదేవిధంగా ఆత్మస్వరూపము అసంగము. మనస్సులో వచ్చిపోయే ఈ తుఫాన్లు ఏవైతే ఉంటాయో, సుఖ దుఃఖములు అనే తుఫాన్లు, వీటన్నిటికంటే విలక్షణంగానే ఉంటుంది ఆత్మస్వరూపం. వీటితో కలగాటంలో విరుజ్జులై ఉండదు, సుఖంగానే దుఃఖంగా. నువ్వు ఆ విషయాన్ని ఎప్పుడైతే పరిశీలిస్తావో, ఇప్పుడు భోరుభోరును దుఃఖిస్తున్నప్పుడు కూడా ఆ దుఃఖము నన్ను స్పృశించుట లేదు అని వాడు తెలుసుకోవడానికి చాలా సులభం. ఏదైనా సుఖం వచ్చినప్పుడు కూడా ఈ సుఖము నన్ను స్పృశించుటం లేదు, అలా ఉందంటే సుఖం అని తెలుసుకోవడానికి చాలా ఫ్రీ. వెంటనే ఫ్రీ తన యొక్క అసంగత్వం, వ్యతిరిక్తత్వం అంటే డిస్టింక్ట్నెస్. ఐఎమ్ నాట్ వన్ విత్ ద మైండ్, ఐఆమ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ది మైండ్, ఐఎమ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ది బాడీ, ఐఎమ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఆల్ దట్ హ్యాపన్స్ అరౌండ్ మీ అని ఆ డిస్టింక్టివ్నెస్, డిస్టింక్షన్ కాదు డిస్టింక్టివ్నెస్, అన్కనెక్టెడ్నెస్, అసంగత వ్యతిరిక్తత్వం, దాన్ని మీరు గుర్తుపట్టగలిగితే, దాన్ని తెలుసుకోగలిగితే సరిపడితే ఇంకా బంధం పోదు. ఈ విషయాలన్నింటినీ కూడా ఇంతకుముందు బ్రాహ్మణంలో చెప్పడం అయింది. శంకర భాష్యం అంత ప్రసన్నమైన గ్రంథం లేని లేదు. ఇంత ప్రసన్నంగా చెప్తారు, ఆ విషయాన్ని ఎంత సుస్పష్టంగా ప్రేమగా అలా చెప్పేస్తూ ఉంటారు. అలవోకగా తస్య ఇదానీం బంధమోక్ష సాధనం ససన్యాసం ఆత్మజ్ఞానం వక్తవ్యం. ఆ బంధునకి, ఆ సంసార బంధంలో ఉన్నవాడికి, నేను సంసార బంధంలో ఉన్నాను అనే గుర్తింపు గలవానికి ఆ గుర్తింపు ఉండాలి వాడికి. నేను ఈ సంసార బంధం నుంచి బయటపడాలి అనే ముముక్ష కలవాలి. ఇవన్నీ ఉండాలి, ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి. జనరల్గా ఈ క్వాలిటీస్ అన్నీ ఏమి ఉండవు. మొన్న ఒక ఆయన పెద్ద మహాత్ముడు పెద్ద సింహాసనం మీద కూర్చుంటున్నాడు. సరే, భక్తులందరినీ పిలిచి మేము ఈ అనుభవాన్ని చెప్పమని అన్నారు. ఓ భక్తుడు వచ్చి తన అనుభవం చెప్పాడు. నేను అలా కడుపుసుకున్నాను, కడుపుసుకుంటే ఏదో ఫ్లాష్ లాగా అనిపించింది, ఇందుకు అడుగులో ముట్టు వచ్చినట్టు అనిపించింది. మళ్ళీ అలా గురువు గారిని కలుసుకోగానే కడుపులో ముట్టని పోయాయి అప్పటికి. అలా ఫ్లాష్ మీద ఫ్లాష్ వస్తూనే ఉంది, నాకు ఎంతో ఆనందం అనిపించింది. నేను గురువు గారిని అడగబెట్టి అన్నాను అని మళ్ళీ ఆ బయటకు పంపించాను. ఈ పిచ్చే కొట్టి ఇంకొక అమ్మగారు వచ్చి ఆవిడ పిచ్చి ఆవిడ ఆవిడైన మరో అయ్యా వచ్చి ఆయన పిచ్చి. సో అలాగే ఉంటే ఇదేం వర్తించదు. ఈ వర్ణమో ఈ ఆత్మజ్ఞానం అనేది వాళ్ళ కోసం కాదు, అటువంటి వాతావరణం కోసం కాదు. ఎంత పీపుల్ దే లవ్ దేర్ మిక్స్ అండ్ ప్రాబ్లీ దే నీట్ దేర్ మిక్స్. నాకేమంటే దే వాంట్ దేర్ మిక్స్, దే కన్ గివ్ దేర్. ఎందుకంటే బహుశా కావాల్సి ఉంటుందేమో, ఈశ్వరుని సృష్టి ఎలా ఉందండి, మానవాళ్ళని కావడానికి వాళ్ళ మిక్స్ వాడకుండా. ఈ చిన్నపిల్లలకి వాడు వాడితో బొమ్మ పట్టుకుంటాడు, భీమ్ ఛోటా భీమ్ ఛోటా భీమ్. సో ఆ బొమ్మ పట్టుకునే జీవులు పెట్టుకుని లేదా అది అది ముందుకున్న బట్టి ఎదురుకున్నట్టు తొక్కుతూ ఉంటాడు. దట్ ఈస్ హీస్ మిత్. ఆ ఛోటా భీమ్ ఈస్ హీస్ మిత్. కానీ వాడికి అది మిత్ అనుకోడు, అది ఇట్ ఈస్ రియల్ ఫర్ హిమ్ అండ్ హీ నీడ్స్. ఎందుకంటే పిల్లాడు కదా, ఏదో ఆలోచించాడు. ఆ చోటా భీమ్ ఉంటే వాడికి ఇష్టం. నేను మాట్లాడుతుంటే చోటా భీమ్ ఎలా ఉన్నాడంటే చాలా బాగున్నాడు. హీ నీడ్స్ హీ స్మిత్. నేను వెళ్ళి చోటా భీమ్ అంతా కూడా బోగస్తాను వాడికి చెప్పకూడదు. దట్ డజంట్ ఫిట్ ఇన్ టు ది సిచ్యువేషన్. పీపుల్ ఆర్ నో బెటర్. దే ఆర్ వాట్ దే నీడ్. దే హ్యావ్ దేర్ మిత్స్ అండ్ దే నీడ్ దేర్ మిత్స్. సో లీవ్ దెమ్ అట్ హోమ్, వాళ్ళ కోసం కాదు. సో ఇక్కడ ఎవరికంటే తస్య ముక్షోహం,
మోక్షము కావాలి నాకు, ఈ బంధం నాకు సంసార బంధం నుంచి నేను విముక్తుడను కావాలి అని కోరుకునే వాడి కోసం ఇప్పుడు ఇక్కడ శంకరులు వారి వ్యాఖ్యాతలు కూడా స్పష్టం చేస్తారు. వాడు ముముక్షు అయితే కానీ ఇదంతా అవసరం వాడు. భగవద్గీత ఉపనిషత్తులు లోకంలో అందరూ దీన్ని ఎందుకు అనుసరించరు అంటే, అయ్యా అనుసరించాలంటే వాడు ఎందుకు ముముక్షుత్వం ఉండాలి, లేకపోతే ఎలా అనుసరిస్తాడు? ఇప్పుడు ముముక్షు అయి ఉండాలి. లోకంలో జనులు ముముక్షువులు కాదు, వాళ్ళు ఎవేవో లక్ష ముప్పై విషయాలు వెంట పరుగులు తీస్తూ ఉంటారు. మనకి దీంట్లో ఆనందం ఉంది, దాంట్లో ఆనందం ఉంది అని పరుగెత్తుతూ ఉంటారు. ముముక్షుత్వం ఉండదు. అసలు నేను బుద్ధుడున్నా అని అనుకోను. మనం నువ్వు బంధంలో ఉన్నావని చెప్తే కోపడతాను. ఏమిటండి నన్ను ఏమో అడం పెడదామని వెళ్తే బంధంలో ఉన్నాను అంటాడు ఏమిటి? ఏదైనా పూజ చేయించాలి, దక్షిణ పుచ్చుకోవాలి కానీ మమ్మల్ని కొట్టుకుని మీరు బంధువులు దుఃఖితులు అంటాడు ఏమిటి అని కోపడతాను కదా. నేను తగ్గ క్రికెట్ టీం కొట్టుకుని మేము మ్యాచ్ చూసుకుంటే మమ్మల్ని కొట్టుకుని బంధం ఉంటాడు, మాకేం బంధం ఉంటాడు. నిజంగా ఆ డెలివ్యూషన్ ఆ విషయంలో ఉంటుంది. క్రికెట్ టీం కొండాలంటే అసలు అండ్ దే నీడ్ దేర్ మిత్స్. ఐ ఓన్ దిస్ టీమ్, ఇట్స్ ఎ మిత్ అండ్ దే నీడ్ దేర్ మిత్స్. అలాగే ఈ గురువులు మేమేమో శక్తిపాతం ఇచ్చేసి వీళ్ళందరినీ ఉంటారు. దే నీడ్ దేర్ మిత్. దేర్ ఇస్ నో శక్తిపాత, దేర్ ఇస్ నోలే అధపాత, నో శక్తిపాత, బట్ దే నీడ్ దేర్ మిత్స్. కాబట్టి పోతూ ఉంటుంది సంసారం అలాగే ఉంటుంది. ముముక్షువుల కోసం మేము ఇది బంధము, దీని నుంచి మేము బయటపడాలి అనుకున్న వాడి కోసము ఆత్మజ్ఞానం కర్తవ్యం. వాడికి ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాలి, వాడు తెలుసుకునేట్లా చెప్పాలి. తర్వాత ఈ ఆత్మజ్ఞానం అన్నది ఇట్ ఈస్ నాట్ సమ్ ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్. అసలు ఆత్మజ్ఞానం అనేది సన్యాసం లేకుండా ఉండదు. సన్యాసం అంటే త్యాగము అని అర్థం. త్యాగమేని ఆత్మజ్ఞానము లేదు. ఉప్పు లేని కూరైనా ఉండొచ్చు, పురోహితుడు లేని పెళ్ళైనా ఉండొచ్చు, కానీ వైరాగ్యం లేని లేక త్యాగము లేని ఆత్మజ్ఞానం మాత్రం ఉండదు. కాబట్టి ఆత్మజ్ఞానం అని ఎప్పుడు చెప్పడం, సన్యాసం ఆత్మజ్ఞానం అని చెప్తారు. సన్యాసం అంటే త్యాగము, త్యాగం చేయాల్సి ఉంటుంది. సో ఆధునిక కాలంలో కొంతమంది వేదాంతాన్ని త్యాగంతో సంబంధం లేకుండా చెప్తారు. త్యాగం చేయకపోవడం ఏం చేయట్లేదు. ఇది కార్పొరేట్ వేదాంత అని కొంతమంది అనుకుంటే విన్నాను. నేను పేరు పెట్టాను దానికి, ఎప్పి వేదాంత అని నేను పెట్టిన పేరు. అది మై నేను నేనే కాపీ చేశాను ఈ పేరు. ఎక్కడ కాపీ చేశానంటే, ఒకసారి నేను శివానంద యోగ వేదాంత సెంటర్కి వెళ్తున్నాను న్యూయార్క్ స్టేట్లో, అప్ స్టేట్ న్యూయార్క్. అదంతా అడవి, అక్కడ జనావాసాలు తక్కువ ఉంటాయి. స్టేట్ మీద కొంచెం తక్కువ అర్థమే ఉంటారు. కాబట్టి అక్కడ ఒక వేదాంత సెంటర్ ఉంటుంది, శివానంద యోగ వేదాంత సెంటర్. అక్కడ నా క్లాసెస్ ఏడు వాటిలో ఉంటుంది. అలా ఏకాంతంగా అడవి ప్రాంతంలో ఉంటుంది. దానికి వెళ్తున్నా, వెతుక్కుంటూ వెళ్తున్నాం. అక్కడ రోడ్లే సన్నగా ఉంటాయి, ఎందుకంటే అక్కడ జనసమ్మర్థం ఏమి ఉండదు. వెతుక్కుంటూ వెళ్తున్నాం. వెళ్తుంటే ఒక వేదాంత సెంటర్ ఒకటి కనపడుతుంది. అదేమో అనుకుని దాంట్లో దూరాను. అది కాదని తెలిసి వచ్చేసి ఆ దానికి 4 మైళ్ళ పైన ఉంది, దానికి వెళ్ళాం. చెప్పాను, నేను చెప్పాను అక్కడ వేదాంత సెంటర్కి వెళ్ళానండి. ఓహో 2 సెంటర్లు ఉంటాయని నాకు ఆశ్చర్యం వేసింది. అన్నీ వేదాంత సెంటర్ కాదు, యోగా సెంటర్. అప్పుడు ఆ స్వామికి చెప్పారు, అది ఎప్పి యోగా సెంటర్ అండి అని చెప్పాను. అంటే నేను అన్నాను, ఎప్పి యోగా అంటే చెప్పాను. అంటే చూడండి, మనం యోగా చేస్తూ ఉంటాం, అక్కడ ఆహార నియమం ఉంటుంది, ఇతర నియమాలన్నీ ఉంటాయి. కళాశ్రద్ధగా వాళ్ళేమో యోగ నియమాలన్నీ పాటిస్తూ యోగాన్ని నేర్చుకుంటారు. అక్కడ మీరు వెళ్ళిన యోగా సెంటర్లో ఏ నియమాలు పాటించక్కర్లేదు, ఆహార నియమం ఉండదు, ఈవెన్ డ్రింక్స్ ఆల్సో చేస్తారు. అండ్ వాళ్ళు అన్ని విధాలుగాను అన్ని భోగాలని అనుభవిస్తూనే ఉంటారు. కానీ మార్నింగ్ మాత్రం ఏవో యోగాసనాలని, హార్ట్ బీట్కి ఆసనము ఇలాంటివి కూడా యోగాసనాలు నేర్చుకుంటూ ఉంటారు. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎప్పి యోగా. అంటే ఏ నియమాలు పాటించక్కర్లేదు, యోగా నేర్చుకుని మీరు చేస్తే మీకు బెనిఫిట్ వచ్చేస్తాయి. దాన్ని ఎప్పుడు యోగా వాళ్ళ ఆత్మ జ్ఞానం ఏమి అక్కర్లేదు. వాళ్ళు ఉంటే బీపీ తగ్గడము ఇలాంటివే కావాల్సి అప్పుడు అనుకున్నా. ఓహో ఇది మనం ఎప్పుడు వేదాంతం మనం వచ్చేసరికి నేను అప్లై చేశాను. కాబట్టి ఏ నియమాలు పాటించకుండా యోగాసనాలు చేసేయించన్నట్టుగానే సన్యాసం అక్కర్లేదు, వైరాగ్యం. సన్యాసం అంటే త్యాగం, ఏ త్యాగము చేయక్కర్లేదు.
మనం డబ్బులు నిలబెట్టక్కర్లేదు, భోగాలు నిలబెట్టక్కర్లేదు, ఎవరిని ఇంట్లో వాళ్ళతో కలహిస్తూ ఉండొచ్చు, వాళ్ళతో నిలబడుతూ ఉండొచ్చు, వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు, వేదాంతం కూడా చదివేసుకోవచ్చు. గీతని అధ్యయనం చేస్తూ ఉన్నాం, గీత చదువుతూ ఉన్నాం, కర్మయోగం ఉన్నాం, కర్మయోగం చేస్తాము, ఫిలాంథ్రఫీ చేస్తాము, ఫిలాంథ్రఫీ. సో ఇంట్లో వాళ్ళతోటి మ్యానిపులేట్ చేస్తూ ఉంటాం, కలహాలు చేస్తూ ఉంటాము, కట్నాలు పెంచుకుని పెయింటింగ్ చేయడం, ఇవన్నీ చేస్తాం, ఇంకేది పెద్ద పెట్టాం. తర్వాత ఏమో లౌకిక వ్యవహారాల్లో పరమంతో ఉంటాము, భోగాలు ఎందుకు నిలబెట్టాము, ధనాశం నిలబెట్టాము, లోభం ఉంటుంది, అన్నీ అక్కడ పెట్టుకుంటాము, అదే పెట్టుంది. అప్పుడప్పుడు భగవద్గీత పారాయణ చేస్తాం, శ్రవణం చేస్తాం, దక్షిణిస్తాం, పూజ చేస్తాం, అన్నీ చేస్తాం, ఇది వెళ్ళచ్చు. సో దిస్ కైండ్ ఆఫ్ యక్తి వేదాంత ఇట్ జస్ట్ వర్క్. వేదాంతం అంటే ఆత్మజ్ఞానము గోస్ విత్ సన్యాసం, ససన్యాసం ఆత్మజ్ఞానం వక్తవ్యం. దీన్ని చెప్పవలసిన అవసరము గలదు, బోధించవలసిన అవసరము గలదు, ఎందుకంటే అదియే బంధమోక్ష సాధనం. ఆ బంధము నుండి మోక్షము లభించే సాధనము ససన్యాసం ఆత్మజ్ఞానం. సో త్యాగపూర్వకమైన ఆత్మజ్ఞానమే దానికి ఆ బంధం నుంచి విముక్తి కలిగే సాధనము అనే ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా ప్రతిపాదించవలసిన ఆవశ్యకత కలదు. ఇది కహోల ప్రశ్న ఆరంభ్యమే. ఇది అంటే ఇది హేతుహో, ఈ కారణం చేత కహోల ప్రశ్న ఆరంభించబడుతున్నది. అంటే శృతి కహోల్తో అనే ఒక విషయం నిలబెట్టి ఆయన ప్రశ్న వేయించి దానికి యాజ్ఞవల్క్య మహర్షి చేత సమాధానం చెప్పించి ఆ విధంగా త్యాగపూర్వకమైన ఆత్మజ్ఞానం అని శంకరులు ఏమన్నారంటే గీతా భాష్యంలో సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాన నిష్ట అంటే కర్తృత్వ భోక్తృత్వములను విడిచిపెట్టుట ద్వారా, అది కర్మ సన్యాసం అంటే అది కర్తృత్వ భోక్తృత్వములను విడిచిపెట్టుట ద్వారా సర్వకర్మలతోటి ఉండే సంఘాన్ని విడిచిపెట్టి, అదే కర్మ సంఘము ఉంటాయి, ఎంతో సంఘం ఆ విధంగానే ఉంటుంది, దానిని విడిచిపెట్టి ఆత్మస్వరూపమునందు నిష్టను కలిగి ఉంటారు, అదియే మోక్ష సాధనం, దానిని బోధించవలసిన అవసరము కలుగు కనుక ఈ కహోల ప్రశ్న ఆరంభమవుతుంది. సో మంత్రంలో అథాన్ని అథాన్ని తరువాత, సో అంటే అంటే నాలుగో బ్రాహ్మణంలో ఈ బంధలక్షణము గురించి చెప్పిన తర్వాత బంధలక్షణము చెప్పి ముముక్షువును గురించి ముముక్షువు యొక్క స్థితిగతులను నిరూపించడం అయింది అక్కడ. అది అయిన తర్వాత దానికి సమాధానం యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. ఆ తర్వాత సో అథ అంటే అర్థం, లేకపోతే సింపుల్గా అథ అంటే అక్కడ మూడో బ్రాహ్మణంలో చెప్పిన ఏదో ప్రశ్నకి సమాధానం ఉంది. ఉత్తం ఉషస్థుడు ఏదో ప్రశ్న వేశాడు, ఉషస్థుడు ఈ ఉషస్థుడే మళ్ళీ వచ్చాడు, ఆ ఉషస్థుడు ఏదో ప్రశ్న ఇది మనం చదివాం, ఉషస్థ బ్రాహ్మణం అది ఉషస్థుడు ఒక ప్రశ్న వేశాడు, దీనికి సమాధానం చెప్పాడు. ఆ జన్ ఉషస్థ ప్రశ్నకి సమాధానం చెప్పిన తరువాత అని అర్థం అథ. హా అంటే ఇది ఒక కథ, ఇదంతా ఏదో హిస్టారిక్ అకౌంట్ అని మీరు అనుకోదు, ఏదో కథ కింద చెప్తున్నాము, ఒకప్పుడు ఇలా అయిందని అనగనగనగా అథ హా. ఏనం అంటే ఈ యాజ్ఞవల్క్య మహర్షిని ఆయన ఇంకా అక్కడే కూర్చుని ఉన్నాడు కదా, కహోల కహోలుడు అనే ఆయన. ఈ కహోలుడు ఎవరంటే కౌశీతకి అని ఓ మహర్షి ఉన్నాడు. ఈ కౌశీతకి అనే మహర్షి యొక్క పుత్రుడు ఈయన. కౌశీతకి కౌశీతకేయ కౌశీతకి అనే ఆయన కొడుకు. ఈ కహోలుడు ఈయన ప్రశ్న వేస్తున్నాడు. ఓహో కౌశీతకుడు కొడుకు కాదు, కుషీతకుడు కొడుకు. ఆది బుద్ధి వచ్చిందిగా, ఆ ఊరికి వృద్ధి వచ్చినప్పుడు అవు అయింది, కాబట్టి వెనక్కి వేసుకోవాలి దాన్ని. కుషీతకస్య అపత్యం ఆయన కొడుకు కౌశీతకేయుడు అయ్యాడు. ఎప్పుడు కూడా ఏయా వచ్చిందంటే ఢక్కది, ఢాకి ఏయా వస్తుంది అనమాట. సో ఏదో సూత్రం చేత ఢక్కని పుచ్చే వచ్చింది కనుక కౌశీతకేయుడు. ఆయన పేరు కహోలుడు. ఆయన అడుగుతున్నాడు ప్రశ్న, ప్రశ్న అడిగేప్పుడు కొంచెం మర్యాదగా సంబోధించి అడుగుతున్నాడు. యాజ్ఞవల్క్యేది హోమాచ. సో ముందు వాయా యాజ్ఞవల్క్య మహర్షి అన్నాడు.
అని అంటాడు ఆ మహర్షి. ఆయన కేసు చూసినప్పుడు ఆ ఏమిటన్నట్టుగా చూస్తాడు, చూస్తే అప్పుడు కొంచెం మర్యాదగా ప్రశ్న అడగడం, ఇంకా అలా కాలం పట్టుకున్న ఆత్మ ఏమిటి చెప్పడం కాకుండా కొంచెం మర్యాదగా ప్రశ్న అడగాలి కదా. అడుగుతున్నాడు ప్రశ్న, ఏమిటంటే ప్రశ్న, ఏదేవ సాక్షాత్ మోక్షాత్ బ్రహ్మ ఆత్మా సర్వాంతర అని చెప్పాడు ఆయన. యాజ్ఞవల్క్య మహర్షి చెప్పాడు ఆయన ఏమన్నాడంటే బ్రహ్మ అంటే ఏమిటో తెలుసున్నాడు. అంటే అదే మీరు చెప్తారు మాకు తెలుసుకుందనే మేము ఎదురు చూస్తున్నాము. అంటే చూడు మీకు ఒక విషయం చెప్తా, సాక్షాత్ పరోక్షం ఏమిటో తెలుసుకో. సాక్షాత్ పరోక్షం, సాక్షాత్ పరోక్షాత్ అని ఉంటుంది దాంట్లో పంచమీ విభక్తి అవివక్షితం. సాక్షాత్ పరోక్షాత్ అంటే సాక్షాత్ పరోక్షం ఇత్యర్థం. సాక్షాత్ పంచమీ విభక్తి కాదు, సాక్షాత్ విభక్తి ప్రతిరూపకం అవ్యయం, అది అవ్యయం, సాక్షాత్ అవ్యయం. దాన్ని మళ్ళీ మార్పు చేయకపోయే అక్కల అపరోక్షాత్ దాన్ని అపరోక్షం, అక్కడ విభక్తి అవివక్షితం. కాబట్టి సాక్షాత్ పరోక్షము తెలుసునా నీకు, అది పట్టుకో, సాక్షాత్ పరోక్షాన్ని పట్టుకో. ఏమవుతుంది, అదే బ్రహ్మ, అదే బ్రహ్మ అంటే ఏమంటే సాక్షాత్ పరోక్షం ఇక్కడ ఉంటుంది, బ్రహ్మేమో అక్కడ ఉంటాడు, అక్కడే ఉండడు. బ్రహ్మ డూ ఏమీ కాదు, బ్రహ్మడు ఏమీ కాదు, బ్రహ్మ అంటే జ్ఞానము. మరి బ్రహ్మాని పేరు ఎందుకు వచ్చింది అంటే చూడు, జ్ఞానము అంటే ఖండితము కాని జ్ఞానం, ఖండన. బ్రహ్మ అంటే ఖండములు లేనిది, అఖండ జ్ఞానము. అఖండ జ్ఞానము అనేది అసలు మన జగత్తులో సృష్టిలో లేనే లేదు. ఎందుకంటే మీరు జ్ఞానం అంటే తెలుసుకున్నారు, ఏమిటి తెలుసుకున్నారు, ఘటం జ్ఞానాన్ని, ఘటమును తెలుసుకున్నారు. ఘటమును తెలుసుకున్నాను అన్నప్పుడు అంతా ఖండమే, దాంట్లో అంతా ఖండితమే. ఎందుకంటే తెలుసుకునే నేను ఘటము కంటే భిన్నంగా ఉంటాను, తెలియబడే ఘటము నాకంటే భిన్నంగా ఉంటుంది. కన్ను అనే ఇంద్రియంతో చూచి ఈ ఘటము తెలియబడుతోంది. కాబట్టి ఇంద్రియము ఈ ఘట జ్ఞానమునకు సాధనమది, ఉపకరణము, కరణము అంటారు. అది భిన్నంగా ఉంటుంది, నేను వేరు, కరణము వేరు, జ్ఞేయము వేరు, జ్ఞానము వేరు, అంతా ఖండమే. తర్వాత ఘటము తెలిస్తే ఇతరము ఏది కూడా తెలియకుండా ఈ ఘటము కంటే భిన్నంగానే ఉంటుంది, నిలిచి ఉంటుంది. ఇంకా తెలుసుకోవడం తర్వాయి అంటే ఒక చిన్న మొక్క తెలిసిందనమాట, కుకడ. కుకడ అంటా, కుకడ అంటే పీస్, పీస్ ఆఫ్ నాలెడ్జ్. పీస్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అది పరిచ్ఛిన్నం అయిపోలేదు, పీస్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పరిచ్ఛిన్నం. అంటే ఒకడు అంటాడు, నేను చాలా నాలెడ్జ్ సంపాదించాను. ఎలా సంపాదించారు, చాలా నాలెడ్జ్ అయ్యారు, మనం పుస్తకమైన పుస్తకం చదివి సంపాదించారు. అంటే అర్థం ఏంటి, యు స్టార్టెడ్ ఫిల్లింగ్, ఫిల్లింగ్ అనేది మొదలు పెట్టారు అన్నమాట. కొద్దిగా ముందు ఫిల్ చేశారు బుద్ధి, ఆ తర్వాత ఇంకొంచెం చదువు, ఇంకొంచెం ఫిల్ చేశారు, మరి కొంత ఫిల్ చేశారు, అలా యాడ్ చేసుకుంటూ పోతున్నారు. ప్రతిసారి యాడ్ చేసిన అమౌంట్ స్మాల్ లిమిటెడ్ యాడ్ అవుతుంది, పరిచ్ఛిన్నమే యాడ్ అవుతుంది. చూడండి, మీరు యాడ్ చేస్తున్నారు అంటే అర్థం, మీరు యాడ్ చేసి భాగము పరిచ్ఛిన్నమే, దేనికి యాడ్ చేస్తున్నారో అది కూడా పరిచ్ఛిన్నమే, అది పరిచ్ఛిన్నంగానే ఉండిపోతుంది. ఎంఏ పిహెచ్డి ఇలాంటి ఎంఏలు ఇంకో అర్ధం చేసినా కూడా ఆ జ్ఞానము పరిచ్ఛిన్నంగానే ఉంటుంది. ఏపోని ఎప్పటికైనా అది మహాసముద్రంలాగా అవదు, ఎందుకంటే నువ్వు యాడ్ దేనికి యాడ్ చేస్తావో అది పరిచ్ఛిన్నమే ఉంటుంది. యాడ్ చేయడం అనే బై వెరీ ఫ్యాక్ట్ ఆఫ్ గెటింగ్ యాడెడ్ అది పరిచ్ఛిన్నంగానే ఉంటుంది. సో దేనికి యాడ్ చేయటం ఉండదో, దేనికి సబ్స్ట్రాక్ట్ చేయటం ఉండదో దానిని బ్రహ్మ అంటారు. ఎన్నో ఎడిషన్ కూడా, ఎన్నో సబ్స్ట్రాక్షన్ కూడా, లైక్ ఇన్ఫినిటీ ప్లస్ 100 ఎంత, ఇన్ఫినిటీ అంటే దేర్ ఇస్ నో ఎడిషన్ కూడా. ఇన్ఫినిటీ మైనస్ 100 ఎంత, దేర్ ఇస్ నో సబ్స్ట్రాక్షన్, దాన్ని ఇన్ఫినిటీ అంటారు. సో బ్రహ్మ అంటే అది. కాబట్టి బ్రహ్మ అంటే జ్ఞానం, బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము. బ్రహ్మ అంటే ఎటువంటి జ్ఞానము, ఘటపటాది జ్ఞానం అయితే పాపం, ఎందుకంటే ఖండితమైపోతాం. దేవుడు వచ్చి ఎదుర్కొన్నా నిలబడితే నేను తెలుసుకున్నాను అది కాదు, అది ఖండితమే, ఇవన్నీ కూడా ఖండితములే కదా. సో బ్రహ్మను నేను తెలుసుకున్నాను, తెలుసుకున్న నేను తెలియబడే బ్రహ్మ భిన్నంగా ఉన్నాయి అంటే అది ఖండిత జ్ఞానం అవ్వలేదు, అయింది.
కాబట్టి అది అది కాదు. కాబట్టి చూడు, నువ్వు పని చేయి, సాక్షాత్ పరోక్షం అని ఒకటి ఉంది, అది నీయందే ఉన్నది, అది ప్రజ్ఞ. అంటే ఏమిటి, నువ్వు సాక్షాత్ పరోక్షాన్ని చేరుకునేప్పటికీ దాని ఎందు ఈ జ్ఞేయ జ్ఞాత అనే విభాగము ఖండనము ఉండదు, దేశ పరిచ్ఛేదము ఉండదు. దాని ఎందు దేశము, ఈ దేశము దీనికి పరిమితమైన దేశం అనే దేశ పరిచ్ఛేదం ఉండదు. కాల పరిచ్ఛేదం, ఈ కాలము కాల పరిచ్ఛేదం ఉండదు. ఏమంటే సో మీకు కాల పరిచ్ఛేదం ప్రతిదానికి ఉంటుంది సాధారణంగా. ఇప్పుడు పూజ సత్యనారాయణ ఎప్పుడు చేయాలి, పవిత్రమైనది తీసుకోండి కర్మ ఎప్పుడు చేయాలి, పూర్ణిమ నాడు చేయాలి, కాల పరిచ్ఛేదం ఉందిగా, దేనికి కాల పరిచ్ఛేదం. సో ఈశ్వరుడు శివుడు ఎక్కడ ఉన్నాడు, కాశీలో ఉన్నాడు, దేశ పరిచ్ఛేదం. సో ఆ రకంగా అటువంటి పరిచ్ఛేదం ఏమిటి, ఇక్కడ అనే పరిచ్ఛేదం ఇక్కడ అక్కడ ఉండదు, ఇప్పుడు అప్పుడు అనే మాట ఉండదు, ఇది అది అనే మాట ఉండదు, నేను ఇది అనే విభాగం ఉండదు, ఇవేముండదు, అది బ్రహ్మ. ఓకే, బ్రహ్మదేవుడు బాగానే ఉంది, ఇందుకే ఆ బ్రహ్మ ఎక్కడ ఉన్నట్టు, ఎత్తు సాక్షాత్ పరోక్షాత్ తత్ బ్రహ్మ, ఏది సాక్షాత్ పరోక్షమో అది ఏ బ్రహ్మ. ఏది సాక్షాత్ పరోక్షం, ఏది ఇది ఇంతకుముందు చెప్పాను నేను, మళ్ళీ చెప్తాను చూడండి, మీరు ఒక చేయండి, ప్రత్యక్షంతో మొదలు పెట్టండి. అయం ఘట, ఇది ప్రత్యక్షం. ప్రత్యక్షం అనే పేరు ఎందుకు వచ్చింది, అక్షం అక్షం ప్రతి ప్రత్యక్షం. అక్షం అంటే ఇంద్రియం, ఇంద్రియం అంటే అభిముఖంగా ఎదురుగా ఉంటుంది, రూపము ఇదో ఇంద్రియాన్ని ఎదుర్కొన్నాం, ఎదుర్కొన్నా ఉంటే అభిముఖంగా ఉంటుంది. శబ్దము చెవులకు అభిముఖంగా ఉండాలి, అభిముఖ చెవిలో పడాలి, అది చెవికి అభిముఖంగా ఉంటుందంటే శబ్దము చెవి ఎందు పడాలి. చెవిలో పడలేదనుకోండి అది శబ్దమే కాదు, చెవిలో పడాలి. ఇప్పుడు చెవిటి వారి దగ్గరికి వెళ్ళి శంఖం ఉందితే వారి చెవిలో పడదు ఆ శంఖధ్వని, వాడు అనుకుంటాడు ఏమిటంటే శంఖాన్ని కొమ్ము ప్రయత్నం చేస్తున్నాడు ఏమిటి, ఇంత ముంటుంటాడు అనుకుని ఏమిటో, అదే కొబ్బరి ముక్క అనుకున్నావా, శంఖం అది దాన్ని కొడుకుతావేమిటి, వెన్నుమొహం అది కొరకబడదు, ఇంకా ఆకలి వేస్తే కొబ్బరి ముక్క తినాలి కానీ శంఖం కొడుకుతావా అంటాడు ఈయన. ఎవడో చూసిరా ఆయనకి చెవుడు, అంటే శబ్దం లేదు ఆయనకి, శబ్దం చెవులో పడాలి. కాబట్టి అక్షం అక్షమం అభిముఖముగా ఉన్నదే ప్రత్యక్షం. పరోక్షము అంటే అక్షములకు అతీతంగా దూరంగా ఉన్నదాన్ని పర అలాంటి దూరం. ఇప్పుడు ఓ ఎక్కడి నుంచి వచ్చిందని అడగదు మీరు, నిదుప్తం. సో అలా పరోక్షం కంటికి ఎదురకుండా కనపడదు, ఎక్కడో ఉంటుంది, అమెరికాలో ఉందండి పరోక్షం. వైదికుడు అయితే స్వర్గంలో ఉందండి, లౌకికుడైతే అమెరికా పరోక్షం, వైదికుడికి స్వర్గం పరోక్షం. ఈ పరోక్షము ప్రత్యక్షము పరోక్షము వీటికంటే దీన్ని బౌద్ధులు ఇలాగే చెప్పారు, వాళ్ళది ఇదే ప్రాసెస్, పేర్లు మార్పు. వాడు ఏమంటాడంటే ఆ ఆలయ విజ్ఞానం తర్వాత వస్తాడు, ముందు ఏదో ఇంద్రియ విజ్ఞానము ఏదో పంచస్కంధము లేదు, శబ్దస్పర్శము రసమిటి జ్ఞానము ఏదో పేరు, వాళ్ళ పేర్లు వేరు కానీ ప్రాసెస్ ఇదే. ఇప్పుడు మనస్సు ఉంది, మీ మనస్సు మీకు తెలుస్తుందా తెలియదా, తెలుసు మనస్సు మీకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నా మనస్సును నేను స్టాప్ చేశాను, అది ఇటువంటి పరుగు తీసుకుంటే నేను స్టాప్ చేశాను అంటే మీ మనస్సు మీకు తెలిసింది, నా మనస్సు కొంచెం వికారంగా ఉన్నది, బాగోలేదు వికారంగా ఉన్నది, కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈ వికారంతా నేనే నాదే అనే అదే పొరపాటు చేయకుండా ఆ వికారంగా ఉన్న మనస్సును నేను పరిశీలిస్తున్నాను అని మీరు అనొచ్చు. అంటే అప్పుడు ఆ మనస్సు మీరు తెలుసుకోండి కదా, ఒక ఆయన నాతో అన్నాడు నాకు ఈ బోర్డం ఉందండి, బోర్డం నుంచి బయటపడాలి, బోర్డం అంటే బోర్ కొడుతుంది విసిగేస్తుంది, దేని మీద అని ఏమి ఉండదు, విసుగు బోరు బోరు కొట్టేసుకోవడం బాగుంది, దీని నుంచి బయటపడాలి. అంటే చూడండి ఎవరైనా చాలా భయంకరమైన ఉపన్యాసం మైకి నిద్ర పెట్టుకుంటే చెప్పేస్తుంటే కొంత బోర్ కొట్టడం కొంత ఇబ్బంది కలగడం సహజం, అవి ఏమీ లేదు, ఒంటరిగా కూర్చుంటే నాకు బోర్ కొట్టేస్తుంటాయి. కాబట్టి ఎలక్ట్రిక్ కూడా ఉంది సమస్య, ఎంత గ్యాడ్జెట్స్ అనేవి వచ్చాయి,
వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా అలా చేస్తారు. హర్ యూ గెటింగ్ బోర్ అని ప్రశ్న. దెన్ టేక్ రిలయన్స్ కనెక్షన్ అన్లిమిటెడ్ అని దానికి సమాధానం. ఏదో గ్యాడ్జెట్ అడ్వర్టైజ్ ఇదే చూశాను అన్నమాట. డోకోమో డోకోమో ఏదో కూడా పేరు చాలా విదూరమైన పేరు డోకోమో. ఇది నీ బోర్డమ్కి ఇది రామబాణము అంటే సాధనం. నువ్వు డోకోమో పెట్టుకుంటే నేను ఇది బోర్ ఎదుర్కొంటాను ఏదో అంటే. సో ఆ రకంగా ఒక ఆయన నాతో ఉన్నాడు నాకు బోర్ కొట్టేస్తుంది బోర్డంతో నేను ఇబ్బంది పడుతున్నాను నిజంగా. ఇట్స్ సైకలాజికల్ ప్రాబ్లం. నన్ను ఏం చేయమంటాను నేను నాకు చూడు బోర్ కొడుతుంది కదా ఎవరికి నాకు నువ్వు పని చేయ ఆ బోర్డమ్ని సాల్వ్ చేసే పని చేయాలి. అంటే టీవీ చూస్తే సాల్వ్ అవుతుందా, సినిమాకి వెళ్తే సాల్వ్ అవుతుందా, మిత్రులకి వెళ్తే సాల్వ్ అవుతుందా, డిన్నర్ పార్టీకి అలా మొదలుపెట్టాలి. దాన్ని ఎస్కేప్ అంటారు, దాన్ని సాల్వ్ అంటారు. మీకు బోర్ కొట్టిందండి మీకు, మీకు బోర్ కొట్టే మీరేమో ఎవరికో ఫోన్ చేశారే కలుపుకుపోతున్నాను మొదలు వస్తున్నాను మొత్తం కాదు బోర్ కొట్టుకుంది అన్నారు సరే వాడు రమ్మంటారు మీరు వెళ్తారు. కలుపుకు వెళ్ళి మూడు నాలుగు గంటలు అక్కడ సమయాన్ని వృద్ధా చేసి ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంటికి వస్తారు. రాజు పడుకుంటాను నిద్రపోతాను. మొన్న పొద్దున్న కాఫీ తాగితే మళ్ళీ పోతుంది. అప్పుడు మీరు బోర్ అనే సమస్యని పరిష్కరించినట్ట లేకపోతే దాన్ని వాయిదా వేసినట్ట? వాయిదా వేశారు. వాయిదా వేయడం అంటే ఎస్కేప్ అనమాట. దాన్ని మీరేం పరిష్కరించలేదు. యూ డిడ్ నాట్ సాల్వ్ ఇట్. దాన్ని పరిష్కరించలేదు. అది పరిష్కారం కాదు. కాబట్టి ఒక గ్యాడ్జెట్ కొనిపెట్టారనుకోండి, ఎంతసేపు చూస్తారు ఆ గ్యాడ్జెట్? ఒక లా ఉన్నది. ఆ లా ఏమిటంటే ఎనీ ఇంద్రియం మీరు తీసుకోండి, ఏ ఇంద్రియమైనా తీసుకోండి, దానికి ఒక భౌతిక విషయము కన్నుకి చూపు, కన్నుకి రూపం విషయము. ఒక ఇంద్రియాన్ని ఆ విషయంతో సరే నువ్వు ఏది కోరుకున్నావు కదా, ఈ విషయాన్ని ఏది కోరిన విషయం కదా, ఓ ఇంద్రియమా నువ్వు ఈ విషయంతో నిన్ను కట్టేస్తున్నావు, నువ్వు ఈ విషయంతో అడ్డుపెట్టేసుకుని ఉండిపో అని మీరు చెప్పండి. ట్రై చేయండి, ట్రై చేయండి. ఏమవుతుందో తెలుసునండి, యూ విల్ రియలైజ్ సూన్ దట్ ఆ ఇంద్రియము ఆ విషయముతో ఎక్కువసేపు కలిసి ఉండలేదు. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఒకటి అలాగే ఉండదు. అగైన్ అండ్ అగైన్ మీరు రిపీట్ చేసినప్పుడు లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అనేది ఒకటి అలాగే ఉండదు. ఇప్పుడు మీరు యూ స్టేట్ సపోజ్ మీకు అలాగా టీవీ చూడడం అంటే చాలా ఇష్టం అనుకోండి, ఓకే చూడండి కంటిన్యూస్గా అలా చూస్తూనే ఉన్నాడు, ఇంకా రాకా పక్కకి తెప్పదు చూస్తూనే ఉన్నాడు, ఏమవుతుంది? యూ గో క్రేజీ. నాకు లడ్డు అంటే ఇష్టము, ఓకే మీకు నేను లడ్డూలు సప్లై చేస్తూనే ఉంటాను, మీరు తింటూనే ఉంటాను, ట్రై చేయండి, ఏమవుతుంది? యూ కెనాట్ డూ ఇట్. తర్వాత నాకు మ్యూజిక్ అంటే ఇష్టం, ఏ మ్యూజిక్ అంటే ఇష్టం మీకు చెప్పండి. నాకు లలిత సంగీతం అంటే ఇష్టం, ఓకే రెండు కూర్చోండి చెవిలో పెట్టి మీకు లలిత సంగీతం మీకు నేను ఇప్పుడు 100 సాంగ్స్ వినిపిస్తాను, మీరు ఏమి ఇష్టం మీకు చెప్పండి, మీరు చెప్తూ ఉండండి వినిపిస్తాం, ట్రై. బాగుంట అయిన తర్వాత ఏం చేస్తారు తీసి అవుతుంది. మీరు ఊరికే భ్రమపడుతున్నారు ఇంద్రియానికి విషయం కావాలి కావాలి. వాస్తవానికి ఇంద్రియము విషయంతో అలా నిరంతరంగా ఉండలేదు. ఎందుకో తెలుస్తుందండి, ఇట్ గెట్స్ టైర్డ్ అండ్ ఇట్ నీడ్స్ రిలీఫ్. ఏమో నాకు వద్దు బాబు అని చెప్పారు. ఎనీవే సో ది పాయింట్ ఈజ్ బోర్ కొట్టింది, బోర్ కొట్టడం యూ షుడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ దాట్, యూ షుడ్ ఫేస్ ఇట్ స్క్వేర్లీ. సో ఏమిటి బోరు అని మీరు పరిశీలించాలి, ఎగ్జామిన్ చేయాలి. ఎవరికి బోరు? నాకు ఎందుకు బోర్ కొట్టు? వై వై బోర్? వాట్ ఈస్ బోర్డమ్? మీరు పరిశీలించి ఎగ్జామిన్ ఎవరితో చూసినా మీ బోర్డమ్ పోతుంది. అసలు యాజ్ ఎ హ్యాబిట్ బోర్డమ్ పోతుంది. మీ బోర్ పోతుంది నిజంగా. నాకు ఎప్పుడు బోర్ పోతుంది, నాకు గుర్తున్నంతలో నాకు బోర్ గురించి పెట్టుకోవచ్చు. బోర్ ఉంటే బాగుండొచ్చు, బాగాలేకపోతే లేటర్ అన్నీ ఉంటాయి, బోర్ కొట్టడం మాత్రం ఉండదు.
సో వాట్ ఐ మీన్ యు హావ్ ఎగ్జామిన్ ఇట్ అండ్ గెట్ రిజాల్వ్. సో ఆ విధంగా దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎనీవే కమింగ్ టు ది పాయింట్, మీ మనస్సులో బోర్ కొట్టిందనుకోండి, మీకు తెలుస్తూ ఉంటుంది ఇదిగో మీ మనస్సు బోర్గా ఉంటుంది, ఇప్పుడు బోర్ కొట్టడం మానేసింది. మనస్సులో ఎన్ని స్థితులు అయితే ఉంటాయో, స్టేట్స్ ఆఫ్ మైండ్, అవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. ఎలా తెలుస్తాయి? కంటితో చూసి తెలుసుకుంటారా? తెలుసుకోండి. కంటితో కంటికి కనపడేది కాదు కదా, వాటిని ఆలయ విజ్ఞానం అని పెరుగుతారు బౌద్ధులు. నాకే తెలుస్తూ ఉంటాయి. ఎలా తెలుస్తాయి? కంటితో చూసి కానీ చెవితో విని కానీ అవే కాదు, ప్రత్యక్షం కాదు. అయితే పరోక్షమా? పరోక్షము కాదు, పరోక్షము కాదు. పరోక్షం అంటే ఏమీ లేదు. ఇప్పుడు స్వర్గంలో అలా డ్యాన్స్గా ఉంటుంది, అది పరోక్షం. ఏం డ్యాన్స్ అవుతున్నాయో నాకు తెలియదు. నేను ఎప్పుడు ఉంటే చూడడమే తప్ప, చూడడం వెండవే తప్ప దాని గురించి వాళ్ళకి అంతకంటే తెలియదు. ఎవరో చూసి వచ్చిన వాడు ఎవరో చెప్తుందంటే పాపాన్ని పోలేదు. అలాగే అది పరోక్షమేది, అది ఉందా లేదా నాకు తెలీదు. పరోక్షం ఇప్పుడు నా మనస్సులో సుఖమున్నదా దుఃఖమున్నదా, అది పరోక్షం. అది పరోక్షం కాదు, ప్రత్యక్షము కాదు, కంటికి కనపడేది కాదుగా. నిజానికి ఎదురుకుండా ఘటం కనపడుతూ ఉంటాయి. నా మనస్సులో ఉన్న సుఖ దుఃఖాలు నాకు తెలుస్తూ ఉంటాయి. ఏది గాఢముగా నికటముగా తెలుస్తుంది? ఆ మనస్సులో సుఖ దుఃఖాలే ఎదురుకుండా ఉండే ఘటం కంటే కూడా మరింత నికటముగా, మరింత గాఢముగా మనకు అనుభవానికి వస్తాయి. మీకు ఘటం అనుభవానికి వస్తుందా, సుఖం అనుభవానికి వస్తుందా? ఏది బాగా లోతుగా అనుభవానికి వస్తుంది? మనస్సులో ఉండే సుఖమే. కాబట్టి మనస్థితులు అంటే మనస్సు యొక్క ఎన్ని స్థితులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యక్షము కంటే లోతుగా అనుభవానికి వస్తాయి. అవి పరోక్షములు కానే కావు. అసలు పరోక్షములే తీసుకోకండి, వాటికి అపరోక్షములు ఉంటాయి. ఏమండి, ఈ అపరోక్షములు ఎవరికి తెలుస్తాయి? ఈ అపరోక్షములు ఎవరికి తెలుస్తాయి? ఈ అపరోక్షములు ఏమిటో చెప్పండి మీరు. అసలు ముందు అపరోక్షముల దృష్టి వేయాలి. సుఖము, దుఃఖము, కామన. కామన అంటే మీ మనస్సులో కోరుకుంటే ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. మీరు చెప్తే ఎదరవడికి తెలుస్తుంది తప్ప మీకు ముందు తెలుస్తుంది, బాగా లోతుగా తెలుస్తుంది. భయము, మీకు భయం ఉందనుకోండి ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. ఆ భయం ఏమిటో మీకే తెలుసు. సో భయం నుంచి మీరు పారిపోతున్నంతకాలము మీకు భయము పోదు, అలాగే భయం నుంచి పారిపోకూడదు. భయానికి భయపడ్డం మానేసి భయంతో దోస్తీ కడితేనే మీరు భయం నుంచి బయటపడుతుంది. అది ఆ విషయాలు అంటుంది. కాబట్టి భయము ఎవరికి తెలుస్తుంది? మీకే తెలుస్తుంది. మీ మనసులో ఉన్న భయం మీకే తెలుస్తుంది. నిజానికి బయటకు ఉండే వస్తువుల కంటే కూడా లోతుగా, బాగా గాఢంగా, నికటంగా మీకు తెలుస్తూ ఉంటాయి. ఇవి అపరోక్షము. కాబట్టి ఏమిటేమిటి మీకు తెలుస్తూ ఉంటాయి అపరోక్షములుగా? సుఖ, దుఃఖ, కామ, భయ, క్రోధ, మీ కోపం వస్తూ ఉంటుంది అది మీకు తెలుసు. లోభ, మోహ, మద, మాత్సర్య, ఈ దోషాలన్నీ. గుణాలు దయ, ప్రేమ, కరుణ ఇత్యాదులన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గుణములన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. మనస్సులో ఉండే ఇమోషన్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. మనస్సులో ఉండే థాట్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. మనస్సులో డౌట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వికల్పములు ఉంటాయి, అవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. మీ బుద్ధి ఎందు ఉండేటువంటి విజ్ఞానం అంతా మీకు తెలుస్తూ ఉంటుంది. నాకు మ్యాథమెటిక్స్ వచ్చు, ఫిజిక్స్ వచ్చు, కెమిస్ట్రీ వచ్చు, నాకు వ్యాకరణం వచ్చు, ఈ సూత్రం నాకు తెలిసింది, ఆ సూత్రం నేను మర్చిపోయాను, అవన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. విజ్ఞానం యొక్క అభావం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ అపరోక్ష కేటగిరీలోకి వస్తాయి. ఫైనల్గా అహంకారము, ఇగో, కర్త, భోక్త, అది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. కర్తభోక్త ఉండే అహంకారం ఏదైతే ఉందో అది కూడా తెలుస్తూ ఉంటుంది. దేహాభిమానాన్ని పుట్టే, దేహాభిమానాన్ని బట్టి పుట్టే అహంకారం కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి అహంకారం నేనే అనే భ్రమ నుంచి మీరు బయటపడాల్సి ఉంటుంది. అహంకారం మీరు కాదు, అహంకారం కూడా నాకు తెలుస్తూ ఉండే ఒకనొక మనస్సు యొక్క స్థితి మాత్రమే. మీకు ఈ అనుభవంగా అప్పట్లో నాకు చాలా అహంకారం ఉంది. ఏదో వయస్సు అలాంటిది, ఆ వయస్సు ఉన్నప్పుడు అహంకారం ఉండేది. తర్వాత తెలుసుకున్నాను అది అహంకారం మంచిది కాదు, అది తగ్గింది.
నేర్చుకున్నాను. ఇలాంటి అనుభవం ఉందా? ఉంటుంది కదా అనుభవం. అంటే అర్థం ఏమిటి? అహంకారం కూడా మీకు తెలుసుకో. ఒకప్పుడు చాలా అహంకారంగా ఉండేవాడిని, ఇప్పుడు చాలా అహంకారం తగ్గించుకున్నాను, మీకు తెలుస్తూ ఉంటుంది అవునా? తర్వాత లోకం అది కొంచెం పెద్ద విశాలమైన అనుభవాన్ని బట్టి వచ్చిన అభిప్రాయం. లోకంలో మీరు చూడండి జనులు ఎలా ఉంటారంటే, రోడ్డు మీద చాలా అహంకారంగా ఉంటాడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అహంకారం లేకుండా ఉంటాడు. గమనించారా? దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అహంకారం ఉండదు. ఆ తీర్థం ఆ ప్రసాదం చాలా శ్రద్ధగా చూసుకుని అహంకారం ఏముండదు. ఆ లడ్డు మొత్తం వస్తుంది. మళ్ళీ బయటకు వచ్చిన వెంటనే అంతా అహంకారం, ఇంకా పట్టరానంత అహంకారం బయటకు వచ్చింది. దేవుడి దగ్గరికి వెళ్ళేవాడికి చాలా వినాయం, అహంకారం ఉండదు. పరమ దురహంకారం కూడా దేవుడి దగ్గర ఎలా ఉంటాడు? నేను దేవుడి దగ్గర ఏమంటాడు? నేను తప్పులు చేశాను, నేను క్షమించాను. బయటకు వచ్చి నేను తప్పు చేశాను, క్షమించాను, ఎప్పుడైనా నాలుక కోసేసినా అంటాడు. అంటాడా నేను తప్పు చేశాను క్షమించను బయట అంటాడా? అంటాడు. దేవుడి దగ్గర అంటాడు. అంటే అర్థం ఏంటి? వైస్ ఆఫ్ బికాస్ దేవుడి దగ్గరికి వచ్చేప్పటికీ వారి అహంకారము బాగా శిథిలమైపోవడం వాడికి అనుభవానికి వస్తుంది. బయటకు వెళ్తూనే అహంకారం మళ్ళీ బయటకు వస్తుంది. కాబట్టి అహంకారం యొక్క మూమెంట్ మీకే తెలుస్తూ ఉంటుంది. మీరు తెలుసుకోగలిగితే, తెలుసుకోగలగాలి. తెలుసుకోకుండా దాంతో మమేకమైతే ఈ పాఠం ఏమీ లేదు. మమేకమైతే సాక్షాత్ మోక్షం అనే కేటగిరీ మూసుకుంటుంది. ఆ కేటగిరీ మీకు తెలుసుకోవాలి, ఆ తలుపు తెలుసుకోవాలి అంటే ఇది సాక్షాత్ మోక్షం అనే తలుపు తెలుసుకోవాలి. సాధారణంగా మనుష్యులలో అపరోక్షం అనే తెలుస్తూ ఉంటుంది. ఇంకా అపరోక్షం తర్వాత ఇంకొక తలుపు ఉన్నది, ఆ తలుపు తెలుసుకుంటే పైకి వెళ్తాం మనం. ఆ తలుపు మూసేసు. ఎందుకని? ఆ అహంకారమే నేను అని వీడు అనుకుంటాడు చెప్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను కొంచెం చేతస్థంగా చెప్తున్నాను. అహంకారమే నేను అని అనుకుంటున్నంతసేపు మూడే ఉంటాయి, నాలుగోది తలుపు మూసేసు. ఏముంటాయి? మూడు ప్రత్యక్షము, పరోక్షము, అపరోక్షము మూడే ఉంటాయి. అహంకారం కూడా మనస్సు యొక్క స్థితియే. నేను ఈ అహంకారాన్ని పరిశీలిస్తున్నాను. మీలో మీకు అహంకారం ఉంది కదా, దాన్ని మీరు పరిశీలించండి. మీరు ఎప్పుడైనా దెబ్బలాడారా? ఎవరుపడుతున్నారు? ఏదో దెబ్బలాడుతుంటారు కదా. దెబ్బలాడింది ఎవరో తెలిసిన అహంకారం. అహంకారమే కలహిస్తుంది. ఇంకా కలహించేది వేరే ఏది ఉండదు. అహంకారమే కలహిస్తుంది. ఆ కలహించిన అహంకారాన్ని ఇంకా కలహించాలనుకుంటున్నారా, లేకపోతే కలహాన్ని ఇంటికి పెట్టేసి శాంతంగా ఉండాలనుకుంటున్నారా? కలహం లేకుండా శాంతంగా ఉండాలి. ఒక్కసారి మీరు వెనక్కి గుర్తు చేసుకునే అప్పట్లో నేను అలా కలహించాను, అది అహంకారము అని అనుకోండి. అనుకుంటే మీకు వెంటనే అహంకారము మీకు ఎదురుకుండా కనపడుతుంది. అనుకుంటుంది మీకు ఎదురుకుండా కనపడుతుంది అంటే అది మీకు కాదుగా, దానికంటే విలక్షణంగా మీరు నిలిచి ఉన్నారు కదా. ఓకే, కాబట్టి ఇప్పుడు ఫైనల్స్ చూసేటంటారా మనం? ఏమని? అహంకారము కూడా అపరోక్షము. సుఖము దుఃఖము కామన భయము ఇత్యాదులు ఎలా అయితే అపరోక్షములైన మానసిక స్థితిలో అహంకారం కూడా అట్టి మానసిక స్థితి మాత్రమే నాకే తెలుస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఎవడైనా నన్ను ఏదైనా అంటే నేను బుస్సుమని లేచేవాడిని, రాచుకోవలాగా లేచేవాడు. ఇప్పుడు ఎవడైనా నన్ను ఏదైనా అన్నా నేను అలా చిన్నతో ఉండిపోతున్నాను, అలా లేవట్లేదు. ఎందుకంటారు అంటే నాకే తెలుసుకోవాలి, నాలో అహంకారం బాగా తగ్గింది. చూసారా? అహంకారము మనస్సు యొక్క స్థితి అని స్పష్టమైపోయింది కదా. అంటే ఎప్పుడైతే అహంకారం కూడా మానసిక స్థితి మాత్రమే, నా చేత తెలియబడేది అది మనస్సులో ఒక థాట్ మాత్రమే, నా చేత దర్శించబడేది దృశ్యము అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, అంటే వాళ్ళ అహంకారాన్ని సాక్షిగా ఎప్పుడైతే దర్శిస్తారో అప్పుడు తలుపు ఒకటి. మీరు ఆ తలుపు తెలుసుకుని ఆ తలుపులోంచి మీరు లోపలికి వెళ్తారు. వెళ్తే
ఈ ఇంద్రియ వ్యాపారములలో ఈ మనస్సు యొక్క చలనంలో ఏనాడు అనుభవానికి రాని ఒక లోతు ఆ తలుపు తెలుసుకున్నప్పుడు మీకు అనుభవానికి వస్తుంది. సాక్షిభావము అంటారు, ఆ సాక్షిభావంలో మీకు ఒక లోతు అనుభవానికి వస్తుంది. మీ గురించిన అనుభవం ఏంటి? ఒక లోతు, ఒక డెప్త్ మీకు అనుభవానికి వస్తుంది. మనస్సులో ఆ డెప్త్ లేదు. ఇంద్రియ వ్యాపారము అంటే శబ్దజ్ఞానము, రూపజ్ఞానము, వాటిల్లో ఆ డెప్త్ లేదు. లౌకిక వ్యవహారాల్లో ఆ డెప్త్ అసలే లేదు. ఆ సాక్షిభావంలోకి వెళ్ళేప్పటికీ ఒక లోతు, ఒక డెప్త్ మీకు అనుభవం వస్తుంది. అంతేకాదు, ఆ సాక్షిభావంలోకి వెళ్ళేప్పటికీ అంటే అహంకారాన్ని, మానసిక స్థితులను అన్నిటినీ కూడా సాక్షిగా, వ్యతిరిక్తంగా, విలక్షణంగా తెలుసుకుంటూ ఉండే ఆ తలుపు తెలుసుకున్నప్పుడు ఒక విస్తృతి, ఒక విస్తారము మీకు అనుభవం వస్తుంది. ఆ విస్తారము మనస్సుకు ఉండదు. మనస్సు ఎప్పుడు కూడా గురుగుడు గుంసల్లాగా ఆ పరిచ్ఛిన్నమైన పరిధిలోనే మనస్సును సంచారం చేస్తూ ఉంటుంది. ఇంద్రియ వ్యాపారాలు చాలా పరిధి లిమిటెడ్గా ఉంటుంది. లోకం యొక్క పరిధి కూడా అలాగే ఉంటుంది. మీకు తెలుసున్న లోకం ఎంత, మనకు తెలుసున్న లోకం ఎంత, ఒకసరింత లోకం. కానీ ఆ సాక్షిభావంలో మీరు మనస్సును చూస్తున్నప్పుడు ఒక విస్తారం అనుభవానికి వస్తుంది. ఒక విస్తృతి, ఒక ఇన్ఫినిట్యూడ్ అంటే లిమిట్స్ ఏమీ అనుభవానికి రావు. ఏ లిమిట్స్ ఉండవు, ఆ లిమిట్లెస్నెస్ మీకు అనుభవానికి వస్తుంది. ఏ లిమిట్స్ యొక్క అనుభవము లేని ఆ సాక్షి స్థితిలో మీరు నిలిచి ఉంటారు. అది అపరోక్షము కూడా తెలుసుకుంటూ ఉంటుంది, సాక్షిగా తెలుసుకుంటుంది, అన్ఇన్వాల్వ్డ్ విట్నెస్గా తెలుసుకుంటూ ఉంటుంది. ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇన్వాల్వ్మెంట్ ఎవరికి ఉంటుందో తెలుస్తుందండి, అహంకారాలు ఉంది. ఈ సుఖము నాది అది అహంకారం, ఈ దుఃఖము నాది అది అహంకారం, ఈ భయం నాది అది అహంకారం, ఈ కోరిక నాది అహంకారం. భయము, కోరిక ఇవన్నీ కూడా దే బిలాంగ్ టు ఎన్ ఎంటిటీ కాల్డ్ ఈగో. అహంకారానికి అవన్నీ అతుక్కుని ఉంటాయి. కానీ సాక్షి ఈ సుఖ దుఃఖ కామక్రోధ భయాదులను, వాటన్నిటినీ అతుక్కుని ఉండే అహంకారమును కూడా తెలుసుకుంటూ ఉంటుంది సాక్షి. ఆ సాక్షిభావంలో మీకు ఏ పరిచ్ఛేదాలు ఉండవు, ఏ లిమిటేషన్స్ ఉండవు, దేశభావము ఉండదు. ఇక్కడ అక్కడ అది ఉండదు. ఆ సాక్షి చైతన్యంలో, సాక్షిభావంలో నీకే అనుభవం వస్తుంది. కాలభావన ఇప్పుడు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఇవే ఉండవు. తర్వాత ఖండితత్వం ఉండదు. దాంట్లో ఒక విస్తారము, ఒక అగాధమైన లోతు నీకు అనుభవం వస్తుంది. అంటే నేను ఏదో మిస్టికల్గా ఏదో మిస్టరీగా చెప్పకుండా మామూలు సామాన్యంగా మీకు అనుభవానికి వస్తుంది. రొటీన్గా, క్యాజువల్గా, సింపుల్గా మీకు అనుభవానికి వస్తుంది ఆ సాక్షిభావం. అదిగో అది సాక్షాత్పరోక్షము అని చెప్పాను. దానికే శృతిలో సాక్షాత్పరోక్షాత్ అని అంటారు. ఆ సాక్షాత్పరోక్షం ఏది కలదో, ఎత్ సాక్షాత్ మోక్షాత్, ఎత్తు చిన్నమే తత్వం తద్ బ్రహ్మ, అది ఏ బ్రహ్మ అంటే సకల బుద్ధి ప్రత్యయములను సాక్షిగా తెలుసుకునేది ఏదో అదే నా బ్రహ్మ. అవును, అది ఏ బ్రహ్మ, అది బ్రహ్మ ఎలా అయింది? ఇప్పటిదాకా చెప్తున్నదే, దానికి దేశ కాల వస్తు పరిచ్ఛేదములు లేవు, దాని ఎందుకు ఖండితత్వము లేదు, జ్ఞాతాజ్ఞేయము అనే విభాగము లేదు. దాని ఎందు ఒక విస్తృతి, ఒక లోతు మనకు అనుభవానికి వస్తుంది. అది దాని ఎందు పర్సనాలిటీ, అహంకారం కూడా లేదు. వాటన్నింటినీ అలా దర్శించటమే గలదు. అది ఆ చైతన్యము, అదే ఆ ఎరుక, ఆ అన్ఇన్వాల్వ్డ్ విట్నెసింగ్ అవేర్నెస్, దట్ ఈస్ బ్రహ్మ. మరి ఆత్మ, అదే ఆత్మ, అదే ఆత్మ కూడా ఆత్మ. ఏది ఆత్మ ఉన్నారో అదే బ్రహ్మ. మరి అది నా ఒక్క లోపలే ఉందా, అందరిలోపల ఉందా? అందరిలోపల ఉంటుందండి. సర్వాంతర అని చెప్పారు, తెలిసింది కదా, అది వాక్యం. ఎదేవ సాక్షాత్ మోక్షం, ఎదేవ అంటారు ఆ సాక్షాత్ మోక్షం చూసారా, అదేనా బ్రహ్మ అంటే, ఇంకేదో బ్రహ్మ అంటే.
కానీ అది ఆత్మ అవ్వాలి. నా లోపల మనస్సాక్షిగా ఉంది అదే ఆత్మ కూడా, అదే ఆత్మ. అది నా ఒక్క లోపలే కదా, అందరి లోపల అది అందరి లోపల ఉంది. అందరి లోపల అని ఒక అర్థం, అన్నింటి లోపల దేహము, నీరు, మనస్సు, బుద్ధి, అహంకారంతో సహా అన్నింటి లోపల క్షేత్రజ్ఞ భాష్యంలో ఇది వస్తుంది. అక్కడ అహంకారాన్ని ఏదైనా ఆయన శ్రీకృష్ణుడు స్పష్టంగా నోటీస్ చేసి చెప్పాడు, ఫిక్స్ చేసి చెప్పాడు. మహాభూతాన్ని అహంకార బుద్ధిరవ్యక్తమేవ చ అని లిస్ట్ కింద చెప్పి ఏతత్ క్షేత్రం సమాసేన, ఇదంతా కూడా సంగ్రహంగా క్షేత్రము అని చెప్పాడు. అహంకారాన్ని క్షేత్రంలో వేస్తారు, కొంచెం వాయిస్ పెడుతుంది. అహంకారము క్షేత్రము అనే పరిధిలో వెయ్యాలి. అది అహంకారాన్ని నేను అని మీరు అనుకుంటే తలుపు మూసుకుపోయింది, ఇంకటి ఇన్నర్ డోర్ తీసుకోవచ్చు. అహంకారము క్షేత్రము నేను కాదు, క్షేత్రం క్షేత్రంలో ఉంది, నేను క్షేత్రజ్ఞుడు అని తెలుసుకుంటే వాడికి ఆ లోపల ఒక తలుపు ఒకటి వాడి జీవితంలో కొంత ఇది నేను గమనించదగ్గ విషయం. అని చెప్పాడు ఆయన విశ్వజాజ్ఞవిద్య తమ్మే వ్యాచక్ష్వ ఇలా చెప్పేవాళ్ళు నువ్వు దానికి కొంచెం వివరంగా చెప్పవాయా అని అడుగుతున్నాను. ఇదంతా ఇంతకుముందు చెప్పిండే, ఇదంతా నువ్వు చెప్పావు కుశస్థ బ్రాహ్మణంలో వచ్చి ఆ ఆత్మని ఇంకొంచెం వివరంగా నీవు చెప్పు. వ్యాచక్ష్వ వి ఆ చక్ష్వ చక్షింగ్ అనే ధాతు, చక్షింగ్ అనే ధాతు ఒకటి వి ఆ. జనరల్గా ఈ చక్షింగ్ అనే ధాతువు ఈ ఆ ఉపసర్గాలతో దాని ప్రయోగం ఉంటుంది. ఆ ఉపసర్గలు లేని ప్రయోగం మనకి తప్పగా కనపడదు. ఆయన పేరు అదేదో కహోలహ అంటే అదేదో అభిదూరంగా ఉందనుకుంటున్నారు ఆయన పేరు. కానీ అలాంటి పేర్లు ఉంటాయంటే ఉంటాయి, వైద్యనామధేయాలు అలాగే ఉంటాయి. ఈ రోజుల్లో పేరు మనిషి పేరు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఎన్పీల పేర్లన్నీ త్రీ సిలబుల్ నేమ్స్ ఉంటాయి. ప్రవీణ్, ప్రశాంత్, నిశాంత్, అశీష్, గణేష్, అన్నీ త్రీ సిలబుల్స్ ఉన్నాయి. ఈ ప్రాతో నా దగ్గరకు వరసలు విద్యార్థులు వస్తారు, ఒకడు ప్రశాంత్, ఒకడు ఈ ప్రాపరా. వాళ్ళ పేర్లు నేను కదా ఆరు మాసాల నుంచి గుర్తుపెట్టుకున్నాను, ఫోన్ చేస్తున్నాను. ఇది నేను కేవలం వల్ల కాదు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే అన్నీ తర్వాత అన్నీ హలంతాలు ఉంటాయి. పూర్వం వీడు ఏకాంతరావు, వాడు కుటుంబరావు, వీడు సుబ్రహ్మణ్య సోమయాజి, వాడు వరప్రసాదమూర్తి, ఇలాగే ప్రతి పేరు ప్రతి పేరు కంటే భిన్నంగా ఉండేది. ఇప్పుడు ఇంకా అది అందరి పేరు ఇంతే చిన్న చిన్న పీసెస్ ప్రాతిపదికలు, అన్నీ ప్రాతిపదికలు, ఏ ఒక్క పేరుకి వివరించి ప్రత్యేకం ఉండదు, అన్నీ ప్రాతిపదికలే. అసలు ప్రాతిపదికలు ప్రయోగించకూడదు అని శాస్త్రం. సో అపదమున ప్రయోగించ సుగంతం అయితే కానీ దానికి ప్రయోగార్హత రాదు. సో ప్రవీణ్ అంటే దానికి ప్రాతిపదిక లేదుగా, ప్రవీణ అంటే ప్రాతిపదిక వచ్చి అదే సుగంతం అంటే మరి తెలుగులో ప్రవీణులు అని పేర్కొంటారు. అదే ప్రవీణ్ అని పెట్టడం ప్రవీణులు పెట్టుకోవాలి. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఎనీవే కహోలుడు అని ఆయన పేరు ఎందుకు రాలేదు. కుషీతకస్య అపత్యం కౌషీతకేయ, ఆయన పేరు ఎలా ఉంటే వాళ్ళ నాన్నగారి పేరు మరీ విడుదల. ఆయన పేరు కుషీతకుడు, ఏమిటి కుషీతకుడు, ఏమో కౌషీతక బ్రాహ్మణం ప్రదర్శి, అది వేదదర్శనం చేసిన ఋషి. కౌషీతక బ్రాహ్మణం ఉంది, కౌషీత ఉపనిషత్తు కూడా ఉంది, ఆ బ్రాహ్మణానికే ఉపనిషత్తు ఉంటుంది. కౌషీతకి ఉపనిషత్తు, కౌశీతకి ఉపనిషత్తుజ్ఞాన్ని పిలిచి ఆయన దృష్టిని తన వరకు ఆకర్షించి ప్రశ్న వేస్తున్నాను. ఇదంతరమైన ముందు వివరించిన రకంగానే చూసుకోవాలి. ఏదేవ సాక్షాత్ మోక్షా.
ఏదైతే సాక్షాత్ మోక్షాత్ బ్రహ్మయో అదే అర్థం. ఓకే, ఏదైతే అన్నింటికీ లోపల అంటే అంతరతమైన అని అనుకుంటాను నేను, ఆయన ఆత్మ చైతన్యం, అదే ఆత్మ, అదే మనిషి యొక్క సారం. ఆత్మ అంటే మనిషి సారం, అదే అదే వస్తువు. ఈ అహంకారంలో మీరు చూసారా, షాడో షాడో అంటే అర్థమైతే మీరు ఆలోచించండి, అంటే ఎంత గంభీరమైన విషయమో. సపోజ్ మీ లివ్ ఎ లైఫ్, జీవితకాలం మనం ఒక జీవితాన్ని జీవిస్తాం, ఆ జీవితం ఎవరి జీవితం? అహంకారం యొక్క జీవితం, అహంకారం యొక్క జీవితం, షాడో లైఫ్ అన్న షాడో లైఫ్. ఇప్పుడు మీరు ఎవరితోటైనా కలహిస్తున్నారు అనుకోండి, మీరు అహంకారంతో మమేకమై ఉండాలి, ఒక అహంకారి అవ్వాలి, అప్పుడు ఇంకొకటితో వాడు అహంకారి, అప్పుడు కలహం ఉంది. సపోజ్ మీరు అహంకారి కాదనుకోండి, దేనికో కలహం, కలహం ఉండదు. ఓ మహాత్ముని ఒకడు అటాక్ చేశాడు, సో అటాక్ అంటే ఫిజికల్ కాదు, వెర్బల్ అటాక్. సో ఐ ఛాలెంజ్ యూ, యూ హ్యావ్ కాస్డ్ లాట్ ఆఫ్ గ్రీఫ్ టు మీ అంటే ఎదురు అటాక్ చేశాడు. అంటే ఆయన ఆ మహాత్ముడు అన్నాడు, ఓ డిడే కాస్ గ్రీఫ్ టు మీ, నీకు దుఃఖాన్ని కలిగించాను నేను, నాకు తెలియదే ఆ సంగతి, నేను అలా ఏమీ చేయలేదు. నోనో, నువ్వు అలా మాట్లాడకుండా ఉన్నావు అధ్యతనే నాకు దుఃఖం కలిగి, అయ్యో నేను మాట్లాడకపోవడం వల్ల దుఃఖం కలిగిందా నీకు, అలా ఉండకూడదు, నువ్వు అలా ఉండడానికి వీలు లేదు, అదేం కుదరదు, యూ హ్యావ్ కాస్డ్ మై గ్రీఫ్. ఓ ఓకే, అంటే ఇప్పుడు చెప్తే తెలుసుకునే స్థితిలో లేడు కదా మరి. ఓకే, దెన్ ఐఎమ్ సారీ దట్ ఐ హ్యావ్ బీన్ ది కాస్ ఆఫ్ గ్రీఫ్ టు యూ, ఐఎమ్ ప్రొఫౌండ్లీ సారీ. ఇప్పుడు ఈ చర్చలో మీకు ఏమర్థమైంది? ఒకవైపు అహంకారి ఉన్నాడు, రెండో వైపు అహంకారి లేడు. డిడ్ యూ గెట్ దట్ పాయింట్? రెండో వైపు అహంకారి లేడు, అవేర్నెస్ ఉంది తప్ప అహంకారి లేడు. సో ఓ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ దట్ ఐ హ్యాడ్ బీన్ ది కాజ్ ఆఫ్ యువర్ గ్రీఫ్ అండ్ ఐ విల్ కాషస్ దట్ యూ విల్ నాట్ బీ అంటే నేను ఇన్ని మాట్లాడుతుంటే ఈ మాటల మీద నీ మీద ఇమోషనల్ ఇంపాక్ట్ ఏమీ లేదా అని వాడు అడిగాడు. అడిగితే ఇమోషనల్ ఇంపాక్ట్ వై యూ బాదర్ అబౌట్ దాట్, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యూ బీ వితౌట్ గ్రీఫ్, డోంట్ బాదర్ అబౌట్ మై ఇమోషనల్ ఇంపాక్ట్. ఎందుకంటే ఆయన ఇమోషనల్ ఇంపాక్ట్ ఏముండదు, ఎందుకు ఉండదు, ఎందుకంటే అహంకారం ఉండాలి. సో ఇట్ ఈస్ లైక్ దాట్. సో మీరు ఆలోచించండి, యూ హ్యాడ్ ఏ లైఫ్. నేను అంటే నేను వ్యక్తిగతంగా నేను ఎవరినే అంటున్నాను, మామూలుగా నార్మల్గా ఇవి ఉన్నాం అలవాటు కాబట్టి అంటున్నాను. యూ హ్యాడ్ ఏ లైఫ్, ఐ హ్యాడ్ ఏ లైఫ్ టు. ఈ లైఫ్లో అహంకారస్య జీవనం ఎంత ఉంది, అహంకారరహితమైన జీవనం ఎంత ఉంది మీరు చూసుకుంటే, నిద్రపోయినప్పుడు అహంకారం లేదు మీరు లెక్కేసుకోవచ్చు, అదొకటి ముందు లెక్కవచ్చు. నిద్రపోయినప్పుడు అహంకారం లేదు కాబట్టి అది నాకు నా అకౌంట్లో వేసుకుంటాను, స్వప్నంలో ఈ అహంకారం లేదు అది కూడా వేసుకుంటాం, కూడా వేసుకుంటాం. ఒకప్పుడు స్వప్నంలో ఈ అహంకారం కూడా వస్తుంది, ఈ అహంకారమే అక్కడ వస్తుంది, అప్పుడు నువ్వు వేసుకోవడానికి వీలు, అలాంటి స్వప్నాలు కూడా తక్కువే ఉంటాయి. ఈ అహంకారికి వచ్చి స్వప్నాల్లో ఈ అహంకారమే ఉంటాడు అక్కడ కూడా. మనం అజాతశత్రు బ్రాహ్మణంలో ఇదంతా చూసాం కాబట్టి స్వప్నావస్థ కూడా నీకు దొరకకపోవచ్చు. జాగ్రత్త అవస్థలో అహంకారి జీవనము కానిది నీకు ఎంత ఉందో చెప్పాను, అంటే అంతా అహంకారి యొక్క జీవనం. ఎక్కడ వేదాంతం నేర్చుకోవడానికి ముందు అహంకారి యొక్క జీవనం, యజ్ఞం చేసినా అహంకారం చేసిన యజ్ఞమే అహంకారమే, దానం చేసినప్పుడు కూడా అహంకారం చేసి దానమే అహంకారమే,
అహంకారి యొక్క జీవనం, ఆ జీవనము లౌకికం కావచ్చు, వైదికం కావచ్చు, ధర్మపరము కావచ్చు, ఏదైనా కావచ్చు, అహంకారి యొక్క లైఫ్ అది. అది అనుకుంది ఎంత ఉండడం ఏంటంటే బాబు అంతా అదే కదా. మరి వేదాంతానికి రాకముందు అంతా అదే, వేదాంతానికి వచ్చాక ఎంతుంది అంటే ఏదో మనం ప్రయత్నం చేస్తున్నాం స్లోగా. అందుకే ఈ విషయం ఏమిటో చెప్పుంటారా, ఆ అహంకారి యొక్క జీవనం ఉన్నదే, ఇట్ ఈస్ కాల్డ్ షాడో లైఫ్, దేర్ ఇస్ నో రియాలిటీ టు దట్. అహంకారికి ఓ శత్రువు ఉంటాడు, వాడు శత్రువే కాదు. అహంకారికి ఓ మిత్రుడు ఉంటాడు, వాడు మిత్రుడు ఉండదు. అహంకారికి ఓ భార్య ఉంటుంది, ఆమె భార్య కాదు. అహంకారికి కొడుకు కుటుంబం వీళ్ళందరూ ఉంటారు, వాడు కొడుకు కాదు, కుటుంబం ఉంటారు, ఏమి కాదు వాడు. అహంకారికి ఓ బ్యాంక్ అకౌంట్ దాంట్లో ఇంకా ఉండాలి, అది వాడిని దాని కాదు, వాడు నాది నాది అనుకుంటుంది, వాడు ఇవ్వరు కూడా వాడు మొహమిచ్చా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలంటే నీ పిన్ ఏమిటో చెప్పండి. పిన్ అంటే ఏదైనా పంతొమ్మిది తొంభై ఆరు ఇస్తూ ఉంటే పోతుంది అంటే నా దగ్గర దగ్గర పెట్టుకుని అది కూడా నాకు ఇవ్వకుండా ఇంకా నాది అని అనుకోవడం నా మొహం నా అజ్ఞానం కదా నాది అనుకున్నాను నాది కాదు అయిపోయింది అది సమష్టికి జరిగింది సమష్టికి సో అహంకారి యొక్క జీవనం ఎంత ఉంటే అంతా షాడో లైఫ్ అంటే చాలా వెయిటింగ్ వెయిటింగ్ థింగ్స్ ఇంకా చాలా వెయిటింగ్ థింగ్స్. నేను సోమయాగం చేశాను అది అహంకారి యొక్క జీవనం ఇచ్చే షాడో లైఫ్. నేను కోటి రూపాయలు దానం చేశాను అది అహంకారి యొక్క జీవనం ఎప్పుడు ఇచ్చే షాడో. నా భార్య నా పిల్లలు నా సొత్తు నా ధర్మం నా భోగం షాడో లైఫ్ అంటే రియల్ లైఫ్ కాదన్నమాట. రియల్ లైఫ్ అహంకారరహితంగా సాక్షిభావంతో మీరు ఎంతసేపు ఉన్నారో అదే సత్యం, అదే ఆత్మ. ఆత్మ కానీ ఆత్మ ఈ అహంకారం యొక్క జీవనం ఉంది, దేంట్లో ఆత్మ లేదు. ఆత్మ యొక్క షాడో మాత్రమే కదా, షాడో ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు ద రియల్. షాడో రియల్ లేదే షాడో, సూర్యుడు లేదే నేడు ఉండదు. ఆత్మ అనే సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటేనే ఈ అహంకారం అనే షాడో నిర్మాణం. కాబట్టి ఆ షాడో పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, అది దృశ్యం జ్ఞేయము అని మీరు ఎప్పుడైతే దాన్ని జ్ఞేయము అన్నారో అది అలా మీ చేతికి తెలుగుతుంది. అప్పుడు మీకు కలుపు తెలుగుతున్నా ఆ చైతన్యం అనే డోర్ ఓపెన్ సార్. యు ఆర్ నౌ ఇన్ ది రెయిల్మ్ ఆఫ్ ఇన్ఫినిట్యూడ్ అండ్ ఇమెన్స్ డెప్త్ అండ్ అన్ ఇన్ఫినిట్ స్ప్రెడ్. ఎంత స్ప్రెడ్ అంటే ఆల్ ఈజ్ మై సెల్ఫ్, అది దాని స్ప్రెడ్, అది దాన్ని విస్తృతి. ఆల్ ఈజ్ మై సెల్ఫ్, సర్వము నేనే. దాన్ని లోతుతో చెప్పమంటారా, ఐఆమ్ బ్రహ్మ, అది దాని లోతు. అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ ఆల్ దట్ ఎగ్జిస్ట్, అది దాని వైశాల్యం. సముద్రం కాదు కాబట్టి సముద్రం ఎంత విశాలము ఎంత లోతు చెప్పగలరు మీరు, అది ఆత్మ. ఈ ఆత్మని బ్రహ్మాండానికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? ఇప్పుడు నేను చెప్పిన ఆత్మని బ్రహ్మాండానికి అభ్యంతరమే ఉందా? కాబట్టి ఆత్మ ఉండే వెంకమ్మడు సుబ్బయ్య కొడుకు రామన్న తండ్రి ఈ ఆత్మ బ్రహ్మ ఎందుకు అవుతుంది? కాబట్టి సుబ్బన్న కొడుకును రామయ్య తండ్రిను వెంకమ్మ మొగుడు వాడు బ్రహ్మ ఎందుకు అవుతుంది? వాడు అహంకారి, షాడో, అన్రియల్ ఎంటిటీ. దాని బ్రహ్మ అంటే తప్పు, అలా అంత పాపం వాడు అననేకూడదు. అది బ్రహ్మనే ఎవడంటాడు? అది బ్రహ్మే కాదు, ఇట్స్ బ్లాస్ఫెమీ టు కాల్ ఇట్ బ్రహ్మ. ఇది బ్రహ్మ ఆత్మ సర్వాంతర తమే వ్యాధిష్టవాదే. ఇప్పుడు ఎందుకు అర్జెంటుగా ఇప్పుడు అదెందుకు అవసరమైంది అంటే ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే అది బంధం నుంచి విముక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే బంధము ఈ అహంకారికి, ఈ అహంకారినే దర్శనం అంటారు. ఈ దర్శనం ఉన్నది దర్శనకే బంధం ఉంటుంది.
పర్సన్నే దృశ్యం చేసి పక్కన పెట్టేస్తే యూ బికమ్ ఫ్రీ ఫ్రమ్ పర్సన్, యూ బికమ్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్. అందుకోసం సత్ప్రయోజకం బంధనం ఉత్తమ, బంధనం కలిగించేది దాని స్వరూప స్వభావం చూసుకుంటే ముక్తిదవుతుంది. ఇది ప్రశ్న తమే వ్యాచక్వ, ఇది అంతవరకు నాకు వివరంగా చెప్పవలసింది. మళ్ళీ మంత్రం ఏషత ఆత్మా సర్వాంతర, అది యాజ్ఞవల్క్యం చెప్పిన సమాధానం. సాక్షాత్ రోక్షాత్ బ్రహ్మయ ఆత్మా దాన్ని చెప్పబోయా నాకంటే మళ్ళీ అదే చెప్తున్నాడు. నాలుగుండే సాక్షిభావము అహంకారాలకి సాక్షి అదే ఆత్మ అది బ్రహ్మ అన్నావు కదా, అది వివరించి చెప్పుకుంటే అదే అదే ఆత్మ అదే బ్రహ్మ అదే తెలుసుకోవాలి చెప్పాడు. ఇంకా అదే కొత్తగా చెప్పింది ఏం లేదు. యాక్టివల్కి ఏమంటున్నాడు, ఏష ఇదే రాడు అన్న నువ్వు కరెక్ట్గా చెప్పావు, ఇదే ఆత్మ ఇదే నీ ఆత్మ. ఇదేంటే ఏది సర్వాంతర, నువ్వే చెప్పావు కదా ఏది సర్వమునకు లోపల ఉన్నదో. సర్వము అంటే ఏంటండి, దేహం, కర్మేంద్రియుడు, జ్ఞానేంద్రియుడు, మనస్సులో ఉండే సంకల్పలు కలపాలి, మనస్సులో ఉండే ఇమోషన్స్, సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, కరుణ దయామూలైన గుడ్ ఇమోషన్స్, కోపము ద్వేషము అసూయమూలైన బ్యాడ్ ఇమోషన్స్ అవన్నీ. తర్వాత మనస్సులో ఉండే డౌట్స్, వికల్పాలు, భయాలు, కామక్రోధాలు ఇవన్నీ ఎక్కట్లు ఉన్నాను. ఇంకా బుద్ధిలో ఉండే విజ్ఞానం, చిత్తంలో ఉండే స్మరణము, అహంకారం, ఇది సర్వం. తెలిసిందని ఇంకేం మిగిలిందంటే అసలైంది ఆత్మే. ఆ సర్వానికి లోపల ఉన్న శుద్ధమైన ఎరుక, ఆ ఎరుకలో మీ అనే ఆ క్రిస్టలైజేషన్ ఉండదు. ఇంకేదో క్రిస్టలైజ్ ఆ కిల్య భావము, మీ నేను నాది అనే కిల్య భావము ఆ ఎరుకలో ఉండదు. అది సర్వాంతర, అదే ఆత్మ, అదే బ్రహ్మను ఉదయనవుగా, అదే బ్రహ్మని అదే ఆత్మ అదే నేను చెప్తున్నాను. ఇంకా అతను చెప్పేది ఏం లేదా అన్నట్టుగా రిప్లై ఇచ్చాడు యాజ్ఞవంతు మహర్షి. యాజ్ఞవంత్య ఆహా ఏషతే తవ ఆత్మా, ఏమి ఇదంటే యత్ సాక్షాత్ మోక్షం యత్ బ్రహ్మ ఏషా ఆత్మ అదే నీ యొక్క ఆత్మ. ఇప్పుడు శంకరులు ప్రశ్నలు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఉషస్త ప్రశ్నలో ఆ ప్రశ్నకి సమాధానంగా యత్ సాక్షాత్ మోక్షాత్ బ్రహ్మ యా ఆత్మ సర్వాంతర అని చెప్పారు. ఇక్కడ పహోళుడు ప్రశ్నకి మళ్ళీ అదే చెప్తున్నాడు. ఎవరు ఔషస్థ ప్రశ్నకి పహోళ ప్రశ్నకి తేడా ఏమైనా ఉందా? ఇక్కడ కొత్తగా చెప్తున్న విషయం ఏమిటి అని ఒక ప్రశ్న లేవనుకుంటున్నాను. కిముషస్థ పహోలాభ్యా ఏక ఆత్మ దృష్ట కింవా భిన్నవు ఆత్మాము తుల్యలక్షణము ఇది అని మళ్ళీ ఒక పూర్వపక్షాన్ని లేవనుకుంటున్నాను. దీన్ని మనం మళ్ళీ క్లాసులో ఓం పూర్ణం పూర్ణం పూర్ణ పూర్ణం పూర్ణస్య పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ హరి ఓం. ఈ వీకెండ్లో